వెల్కమ్ టు ఆలా మీడియా నేను లక్ష్మి ఈ రోజు మనతో పాటు ఆలా మీడియా స్టూడియోలో ఉన్నారు ది మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ బ్రదర్ షఫీ గారు సో ఇంకెందుకు కలుస్తాం వెల్కమ్ చెప్పేద్దాం షఫీ గారికి నమస్తే షఫీ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఓకే వెల్కమ్ టు అలా మీడియా థ్యాంక్ యూ సో ఈరోజు షఫీ గారు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటే గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ మనిషి జీవితంలో చాలా చాలా ముఖ్యమైనవి ఈ అలవాట్లు అంటే మీ దృష్టిలో ఒకటి చూస్తే అది నాకు మంచి కాకపోవచ్చు నా దృష్టిలో మంచిగా అనిపించింది ఒక్కొక్కసారి మీకు మంచి కాకపోవచ్చు అసలు మంచి అంటే మీన్స్ గుడ్ హ్యాబిట్స్కి డెఫినేషన్ అంటే మీరు ఏం చెప్తారు ఒక హ్యాబిట్ అది గుడ్డా బ్యాడా అన్నది ఎవరి కోసం తెలుసా ఎవరి లైఫ్లో అయితే ఒక లక్ష్యం ఉంటుందో వాళ్ళకే ఈ హ్యాబిట్ గుడ్ ఈ హ్యాబిట్ బ్యాడ్ అన్నది లేకపోతే గుడ్ కాదు బ్యాడ్ కాదు ఎలా నేను పొద్దున్నే నిద్ర లేవటం గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా అనేది క్వశ్చన్ అసలు నాకు ఏమైనా లక్ష్యం ఉందా నా లైఫ్లో ఏమైనా చేయాలని ఉంది ఆరోగ్యంగా ఉంది ఏదో ఉంది ఉంటే దానికి ఈ లక్ష్యం ఉపయోగపడుతుంది కాబట్టి గుడ్ నాకు ఆరోగ్యంగా ఉండాలని లేదు ఏదో సాధించాలని లేదు అసలు నా లైఫ్లో ఏ గోల్ లేదనుకోండి పొద్దున్నే లేస్తే ఎంత లేకపోతే ఎంత అంటే గుడ్ ఆర్ బ్యాడ్ గుడ్ ఫర్ వాట్ బ్యాడ్ ఫర్ వాట్ గుడ్ ఫర్ యువర్ గోల్ బ్యాడ్ ఫర్ యువర్ గోల్ అంటే మీకంటూ గోల్ ఉండి ఆ గోల్ మీ ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు మీ ప్రొఫెషన్కి సంబంధించింది కావచ్చు అవునా లేదా ఆ గోల్ ఒకటి ఉంటే ఆ గోల్కి ఏది ఉపయోగపడుతుందో అది గుడ్ ఏది ఉపయోగపడదో అది బ్యాడ్ అవుతుంది కాబట్టి ఇది మంచి వచ్చేట అంటే అది నా కోసం మంచి అయి ఉండొచ్చు మీకోసం మంచిది అయ్యి ఉండకపోవచ్చు కాబట్టి ఒక మనిషి జర్నీ చేసేటప్పుడు నా కోసము నేను నాకు కలిగి ఉండాల్సిన హ్యాబిట్స్ ఏంటివి ఉదాహరణకు చెప్తాను ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే ఈ అవుట్పుట్ ఎలా వచ్చింది నిన్నటి వరకు నాకున్న హ్యాబిట్సే ఈరోజు నేను ఈరోజు నాకున్న హ్యాబిట్స్నే నేను రేపు ఉంటాను అంటే ఒక మనిషి యొక్క అలవాట్లే తన్ని తీర్చిదిద్దుతాయి అవునా లేదా అంటే ఓవరాల్గా ఇక్కడ నాకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒక వ్యక్తికి గోల్ అనేది ఉంటే ప్రొఫెషనల్ గోల్ కానివ్వండి ఏదైనా ఒక గోల్ ఉంటే ఆ గోల్కి తగ్గట్టుగా ఏ ఏ హ్యాబిట్స్ ఉండాలి అన్నది డిజైన్ చేసుకోవాలి ఏ ఏ హ్యాబిట్స్ తన గోల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయన్నది అన్నది మనకు తెలుస్తుంది అవునా లేదా కాబట్టి బయటికి ఫ్రెండ్స్తో వెళ్ళి హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ చేయటము మంచిదా చెడ్డదా మంచిదే మంచిదే ఎప్పుడు మంచిది ఎప్పుడు మంచిది కాదు అంటే ఒక లక్ష్యం ఉండి తక్కువ సమయం ఉండి ఫుల్ ఫోకస్ చేసే టైంలో ఫ్రెండ్స్కి ఎంటర్టైన్మెంట్ కోసం టైం ఇవ్వడం తప్ప ఆ టైంలో అవునా కదా అంటే ఒకే పని ఒక సమయంలో కరెక్ట్ అవుతుంది అదే పని ఇంకో సమయంలో రాంగ్ అవుతుంది ఈ టైంలో ఈ హ్యాబిట్ ఉండకూడదు ఈ టైంలో ఈ హ్యాబిట్ ఉండవచ్చు ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఒక మనిషికి ఉన్న లక్ష్యమే డిసైడ్ చేస్తుంది అవునా కదా అవునంటారు కదంటారా సో ఇక్కడ మీరు అసలు మీరు లేవనెత్తిన టాపికే చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనిషి యొక్క రేపుని డిసైడ్ చేసేదే హ్యాబిట్ అనమాట రేపుని డిసైడ్ చేసేదే హ్యాబిట్ చాలా సందర్భాల్లో ఏమవుతుంది అంటే మనిషి అనుకోకుండానే ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడతాడు ఎందుకు బ్యాడ్ అంటే ఏంటో తెలుసా బ్యాడ్ అంటే తనకి టెంపరీగా ప్లెజర్ వస్తుంది టెంపరీ హ్యాపీనెస్ వస్తుంది అవునా లేదా ఇప్పుడు దానికి నేను లక్ష్యం పెట్టుకుని లక్ష్యం కోసం రీచ్ అవ్వడం కోసం ఏదైనా పని చేయాలంటే అక్కడ పెయిన్ ఉంటుంది కష్టపడాలి కదా కష్టపడాలంటే పెయిన్ ఉంటుంది కష్టపడకుండా ఉండేటటువంటి టెంపరీ ప్రెజర్ చేయని కూడా మనకు నష్టాన్ని ఇచ్చేవే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాడు గోల్ని రీచ్ అవ్వలేరు అంటారా డిస్ట్రాక్ట్ అవుతాడు చాలా ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతాడు ఖచ్చితంగా ఉదాహరణ చూడండి హ్యాబిట్స్ అనే విషయంలో స్మోకింగ్ ఒకటి ఉందనుకోండి ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఉంది ఆల్కహాల్ తీసుకోవడం ఒకటి ఉంది ఈరోజు డ్రగ్స్ ఉన్నాయి అవునా ఇవన్నీ కూడా హ్యాబిట్స్ ఉన్నాయి ఇంకా లేకపోతే ఎక్కువగా ఫ్రెండ్స్ చిట్ చాట్ చేయడము సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోవడము హ్యాబిట్ ఎడిక్ట్ అయిపోయే విధంగా కూడా ఉంటుంది అవునా లేదా ఎడిక్ట్ అయిపోతుంది అంటే ఇవన్నీ కూడాను ఎప్పుడు ఉండాలి ఎంత ఉండాలి అసలు ఉండాలా ఉండకూడదా అవునా లేదా పొద్దున్న లేసే అలవాటు ఉంది చదువుకునే అలవాటు ఉంది బుక్స్ రీడింగ్ హ్యాబిట్ అనేది ఉంది ఇది ఉండాలి ఎలాంటి బుక్స్ చదవాలి వీడియోస్ చూసే అలవాటు ఉంది ఎలాంటి చూడాలి చాలామంది టీవీ చూసే అలవాటు ఉంటుంది టీవీ చూడకపోతే వాళ్ళకి ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది అవునా లేదా ఇవన్నీ కూడా ఉండాలా ఉండకూడదా ఎంత ఉండాలి అన్నది క్లారిటీ మనకి ఉండాలన్నమాట మనిషి ఎప్పుడు కూడా హ్యాబిట్ అంటే అడిక్ట్ అయిపోవడం ఉంటారు అడిక్ట్ అంటే ఏంటి నేను బానీస్ అయిపోతున్నానంటే అది లేకపోతే నేను ఉండను నాకు అది అవసరం కానీ అడిక్ట్ అయిపోతున్నాను అది చాలా నష్టం బానీస్ అయిపోవడం చాలా నష్టము కాబట్టి ఓవరాల్గా ఇక్కడ నాకు తెలుసుకున్న విషయం ఏంటంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒక మనిషికి క్లారిటీ ఇన్ గోల్ ఉంటే తనకి ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలో మనకు తెలుస్తుంది అర్థమవుతుంది కదా సో ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో స్మోకింగ్ ఒకటి ఉంది స్మోకింగ్ అనేది బ్యాడ్ హ్యాబిట్ అంటా గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఖచ్చితంగా నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే అది బ్యాడ్ హ్యాబిట్ నేను ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే అది గుడ్ అని కాదు బ్యాడ్ అని కాదు ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది అసలు ఫ్యాషన్ అయిపోయింది అంటే ఈరోజు స్మోకింగ్ చూడండి స్మోకింగ్ ఎందుకు ఎందుకు చేస్తారు అనుకుంటున్నారు మీరు ఎందుకు స్టార్ట్ చేస్తారు అంటే ఏమంటాం చాలామంది నేను ఎడిక్ట్ అయిపోవాలని స్టార్ట్ చేయడం ఇప్పుడు కూడా నేను బానేస్ అయిపోవాలని స్టార్ట్ చేయడు ప్రతి వ్యక్తికి ఏం ఆలోచన ఉంటుందంటే నేను బానిసని అవ్వను నా మీద నాకు కంట్రోల్ ఉంది అని ప్రతి వ్యక్తి అనుకుంటాడు నేనేదో టేస్ట్ చేస్తున్నాను నేనేదో ట్రై చేస్తున్నాను అనుకుంటాడు తప్ప తనకు తెలియకుండానే తను ఎడిక్ట్ అయిపోతాడు చూడండి స్మోకింగ్ చేసేవాళ్ళు ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఒక హీరోయిజంలా కనిపిస్తుందన్న ఆలోచనతో స్టార్ట్ చేస్తారు ఒక లా ఉంటుంది స్టైలిష్గా ఉంటుంది స్మోకింగ్ అంటే ఇనేజ్లో ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు కూడా అలవాటు పడేవాళ్ళు అంతే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ని చూసారు వాడు చేస్తున్నాడు ఓ నేను కూడా చేయాలి అసలు ఒకడు ఒక వ్యక్తి వచ్చేసి నలుగురికి పరిచయం కూడా చేస్తాడు ఒక వ్యక్తి వచ్చేసి అరే నేను స్మోక్ చేస్తున్నాను నువ్వు కూడా చేయని చెప్పేసి అదే కొత్తదనం అదే కొత్త ధనం అంటే ట్రై చేయాలన్న ఆలోచనతో పరిచయం చేస్తుంటారు ఇక్కడ ఏమవుతుందంటే ఈజీగా అంటుకుంటుంది కానీ పోవటం చాలా చాలా కష్టంగా ఉంటుంది అవునా కదా అంటే ఇక్కడ ఫ్రెండ్ కోసం దాగామో ఇంకా చెప్పాలంటే కొంతమంది ఎందుకు స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు ఈ నెగిటివ్ హ్యాబిట్స్ ఎందుకు తెచ్చుకుంటారంటే ఏదో ఫెయిల్యూర్లో వచ్చేస్తారు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారు లేకపోతే ఫ్రెండ్షిప్ ఫెయిల్ అయిపోయింది లవ్ ఫెయిల్ అయిపోయింది లేకపోతే అమ్మ తిట్టింది నాన్న తిట్టాడు ఏదో అయిపోయింది ఆ కోపంలో అర్థం కాకుండా కూడా తను తను నష్టం చేసుకోవాలి నష్టం చేసుకోవడం కోపంలో కూడా స్మో సిగరెట్ తాగేవాడు ఉన్నారు ఒక వింత నువ్వు ఎందుకు సిగరెట్ షార్ట్ అంటే ఫలానా కోపంలో స్టార్ట్ చేశాను నన్ను నేను డ్యామేజ్ చేసుకోవాలి చూడండి చాలామంది తను తను కొట్టుకోవడము తను తను సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా హెరాస్ చేసుకోవడం అనేది అలా కూడా స్మోకింగ్ స్టార్ట్ చేసేవాడు చాలామంది ఉన్నారు ఒకసారి స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు స్మోకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎడిక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎందుకు తాగుతారు స్టార్ట్ చేసేది స్టైల్గా ఉందని అవునా లేదా కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఎడిక్ట్ అయిపోయిన తర్వాత వదలాలనుకొని కూడా కంటిన్యూ ఎందుకు చేస్తారు స్మోకింగ్ వల్ల మీకు ఏంటి లాభాలంటే స్మోకింగ్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా లేదంటారా బెనిఫిట్స్ అయితే లేవు బట్ ఏంటంటే కొంతమంది అయిపోయిన తర్వాత అని మనం అనుకుంటున్నాం స్మోకింగ్ చేసే వాళ్ళని అడిగితే స్మోకింగ్ ఎందుకు చేస్తుంది దానివల్ల బెనిఫిట్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటాడు ఉదాహరణ చూడండి రీజన్స్ చెప్పుకుంటాడు తను స్ట్రాంగ్గా నమ్ముతున్నాడు కూడా స్ట్రాంగ్గా నమ్ముతాడు కూడా ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్మోకింగ్ వల్ల ఏంటి లాభం అంటే స్మోకింగ్ చేస్తే మంచి ఐడియాస్ వస్తాయి అంటాడు స్మోకింగ్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అంటాడు స్మోకింగ్ చేస్తే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు వర్క్ ప్రెషర్ ఈజీగా తట్టుకోగలుగుతానంటాడు స్మోకింగ్ చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటాడు స్మోకింగ్ చేస్తే ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది అంటాడు ఇంకా చెప్పాలంటే స్మోకింగ్ చేస్తే నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అంటాడు తను బానిస్ అయిన తర్వాత తనకి తను అలా మోల్డ్ చేసుకున్నాడేమో అలా మోల్డ్ చేసుకోవడం కదా అలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది దాన్ని నమ్మడం మొదలు పెడతాడు అంటే ఎక్కడైనా గొడవ అయిపోతే స్ట్రెస్ వస్తే స్ట్రెస్ రిలీజ్ అవ్వాలంటే దీనితో స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అనుకుంటాడు అవుతుంది కూడా కొత్త ఐడియాస్ వస్తాయి అనుకుంటాడు వస్తాయి కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటే పెరుగుతుంది కూడా నైట్ అవుట్ చేయొచ్చు అనుకుంటాడు వర్క్ చేయొచ్చు చేస్తాడు కూడా అంటే తను అనుకుంటుంది తన నమ్మకంగా మారిపోయింది తన కాన్ఫిడెన్స్ వచ్చేసింది కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంటే నిజంగా సిగరెట్ అవుతాయి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కూడా ఇది అండ్ మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు సిగరెట్ తాగిన వాళ్ళకి ఆశ్చర్యం అనిపించవచ్చు నిజమా అంటే వాస్తవమే అది వాస్తవమే ఎందుకంటే చూడండి ఎప్పుడైతే ఒక వ్యక్తి స్మోక్ చేస్తాడో నికోటిన్ ఉంటుంది నికోటిన్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో హార్మోన్ రిలీస్ రిలీజ్ అవుతాయి డొప్పమైన్ అనే హార్మోను రిలేటెడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్ యొక్క స్వతహాగా ఏంటంటే మనిషి ఒక హ్యాపీనెస్ ఇస్తుంది ఆ డొప్పమైన్ అనేది హ్యాపీనెస్ వస్తుంది ఇప్పుడు మీకు అప్పుడప్పుడు హ్యాపీ ఫీలింగ్స్ వస్తున్నాయి కదా డొప్పమైన్ రిలీజ్ అయినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ సిచ్యువేషన్ బట్టి ఆ మాటని బట్టి ఆ సందర్భాన్ని బట్టి మీకు హ్యాపీనెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ నికోటిన్ వెళ్ళి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అప్పుడు హ్యాపీ ఫీలింగ్ వచ్చింది దాని ద్వారానే మంచి ఆలోచనలు రావడం హ్యాపీనెస్లో అయితే ఇక్కడ న్యాచురల్గా రావాల్సిన డొప్పమైన్ ఏమైంది నికోటిన్ వల్ల వస్తుంది మళ్ళీ ఆ హ్యాపీనెస్ మళ్ళీ కోరుకుంటాం కదా మళ్ళీ సిగరెట్ అవుతాను మళ్ళీ డొప్పుమే వచ్చింది మళ్ళీ హ్యాపీనెస్ వచ్చింది మళ్ళీ కోరుకున్నాను అంటే ఇప్పుడు నేను డప్పుమేన్ నా దగ్గర రిలీజ్ అవ్వాలంటే నికోటిన్ తీసుకుంటేనే అవుతుంది తప్ప నేచులగా రిలీజ్ అవ్వదు తన మైండ్ అలా ఫిక్స్ అయిపోయింది ఆ అలవాటు పడిపోయింది అది ఆ ప్యాటర్న్లోకి వచ్చేస్తుంది ఇంకా అతని హ్యాపీనెస్ లేదు కాన్సన్ట్రేషన్ లేదు న్యూ ఐడియాస్ లేవు స్మోకింగ్ ఉంటేనే నికోటిన్ ఉంటేనే ఉంటుంది అలా అయిపోతుంది నిజంగా మీరు వింటే ఆశ్చర్యపోతున్నారు ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడుతూ స్మోకింగ్ ఎందుకు అంటే లేదండి నేను వాష్రూమ్కి వెళ్తాను కదా మోషన్ స్మోకింగ్ చేస్తేనే నాకు మోషన్ అవుతుంది స్మోకింగ్ చేస్తేనే నాకు కూడా నేను వెళ్తాను అవునా లేదు అంటే అసలు నేను ఎంతసేపు కూర్చున్నాక నాకు టాయిలెట్ ఫ్రీ అవ్వదు స్మోకింగ్ చేస్తేనే అవుతుంది అంటే దానికి ఇప్పుడు అది చాలా పెద్ద లాభం అది దానివల్ల అది లాభం ఉందని తన అనుకుంటాడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనుకుంటాడు నిజమా నిజమే అలా మైండ్ ఫిక్స్ ఫిక్స్ చేసుకున్నాడు తన మైండ్ సెట్ అలా అయిపోయింది అది అలాగే జరుగుతుంది అంటే ఇన్ని లాభాలు ఉన్నాయని ఒలిసి రాస్తాడు అనమాట వాస్తవానికి ఇదంతా కూడా మైండ్ సెట్ అయ్యింది అంటే స్మోకింగ్ లేకుండా మైండ్ మైండ్ స్ట్రెస్ రిలీఫ్ అవ్వదా స్మోకింగ్ లేకపోతే న్యూ ఐడియాస్ రావా స్మోకింగ్ లేకపోతే కాన్సన్ట్రేషన్ ఉండదా స్మోకింగ్ లేకపోతే హ్యాపీనెస్ ఉండదా ఉంది లైఫ్లో ఇవన్నీ ఉన్నాయి కానీ ఖర్చు పెట్టుకొని వాడు అలా మైండ్ సెట్ తయారు చేసుకున్నాడు అలా స్టార్ట్ అయిందేమో స్టైల్ అని ఫ్రెండ్స్ అని ఏదో కోపంలోనో ఏదో హెరా అని స్టార్ట్ అయ్యాడు తర్వాత ఇలాంటి కొన్ని ఆలోచనలు అయితే స్మోకింగ్ చేసే వాళ్ళలో తొంభై శాతం మంది మానేయాలనుకుంటున్నారు మానేయాలని ఆలోచనలు ఉన్నారు మానేయాలి మానేయాలంటే ఎప్పుడు మానేయాలి ఎలా మానేయాలి ఎందుకు మానేయాలి ఈ క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర మానేయాలనుకున్న వాళ్ళు ఎందుకు మానేయాలి ఎక్కడ క్లారిటీ లేదు నిజానికి చెప్పాలంటే చాలామంది మానేయాలనుకుంటున్నారు కదా మానేయాలి అనుకున్న వాళ్ళ కోసం మన సిస్టమేటిక్గా కొన్ని పాయింట్స్ కనుక చెప్తే దాన్ని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా స్మోకింగ్ నుంచి బయటపడచ్చు ఖచ్చితంగా బయటపడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక వ్యక్తి స్మోకింగ్ మానేయాలనుకుంటాడు మానేయాలనుకుంటే నేను ఇప్పటి నుంచో మానేస్తాను కొంతమంది మానేస్తారు కొంతమంది అలా మానేసిన వాళ్ళు ఉన్నారు కూడా అంటే సెకండ్లో డిషన్ తీసేసుకొని తీసి పడేశారు కూడా సిగరెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి తీసి పడేసి ఇంకా లైఫ్లో టచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అందరూ అలా మానేయగలుగుతారా మేబీ నాట్ పాసిబుల్ మేబీ నాట్ పాసిబుల్ అయితే స్మోకింగ్ మానేయాలనుకున్న వాళ్ళు కొన్ని టిప్స్ నేను చెప్తారు ఈ టిప్స్ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మానేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ అనేక మంది మానేశారు కూడా అనేక మంది మానేశారు కూడా ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ మానేయాలి అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవద్దు నేను ఆరు నెలల తర్వాత మానేస్తాను మూడు నెలల తర్వాత మానేస్తాను అనుకోకూడదు నేను ఈ రోజు నుంచో మానేస్తానని కూడా అనుకోకూడదు ఇమ్యూనిటేషన్ వద్దు వెరీ లాంగ్ టర్మ్ వద్దు ఒక వారమో లేక వన్ మంత్ టైం పెట్టుకొని ఈ వన్ మంత్లో నేను సిగరెట్ మానేయబోతున్నాను ఫస్ట్ మైండ్ సెట్ చేసుకోండి దానికి తగ్గట్టుగా మీరేం చేయండి నేను మానేస్తున్నాను కదా పర్చేస్ చేసేటప్పుడే తక్కువ పర్చేస్ చేస్తారు తాగేటప్పుడు అంటే క్వాంటిటీ తగ్గించుకుంటూ వస్తుంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అనౌన్స్ చేస్తుంటాను నేను సిగరెట్ మానేయబోతున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను విషయం చెప్పాలి అంటే నెమ్మది నెమ్మదిగా గ్రాడ్యువల్గా చేంజ్ అనేది తీసుకురావచ్చు ఫస్ట్ పాయింట్ అంటే వాళ్ళు కమిట్ అయ్యాడు నెమ్మదిగా డోస్ తగ్గించుకుంటూ వస్తున్నాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే తనకంటూ ఒక కంపెనీ ఒక సపోర్టర్స్ని తయారు చేసుకోవాలి సిగరెట్ ఎవడు కూడా ఒక్కడే స్టార్ట్ చేయడు సపోర్టర్స్ ఉంటారు సిగరెట్ తాగుదామన్నప్పుడు పొట్టరా తాగుదామని చెప్పి సపోర్ట్ చేసి ఉన్నాను కదా వదిలేయాలనుకున్నప్పుడు కూడా సపోర్టర్స్ తీసుకోవాలి ఎలా నేను సిగరెట్ మానేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నీకు తెలిసిన నలుగురికి చెప్పు తాగే వాళ్ళకి చెప్పు తాగిన వాళ్ళకి కూడా చెప్పు రేపు ఎప్పుడైనా అన్నది ఒకటి ఉంటుంది కొంతమంది మనకు సపోర్ట్ కూడా చేస్తారు నువ్వు తాగవు కదా ఎస్ నువ్వు తా తాకుండా ఉండగలుగుతావు చాలా మంచిదని నాలుగు మంచి మాటలు చెప్తారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ తాగేవాళ్ళు నీ చుట్టుపక్కల నలుగురు ఉంటే నలుగురులో ఏ ఒక్కడైనా కానీ తనలో కూడా ఆలోచన ఉంటే తను కూడా నీతోపాటు కంపెనీకి అలవచ్చు మానేయడానికి అక్కడ చాలా పెద్ద స్ట్రెంత్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే నువ్వు చెప్పినప్పుడు కనీసం నేను ఎలాగ మానేట్లేదు వీడు మానేయాలి కదా కనీసం వీడి ముందు మనం ట్రిగ్గర్ చేయొద్దు వీడిని మనం తాగుదాం పట్టాలని చెప్పకుండా ఆగుతారు అంటే సపోర్ట్ తీసుకోవాలి మనం ఫస్ట్ ఆలోచన పెట్టుకుందాం టార్గెట్ పెట్టుకున్నాము రెండోది ఒక సపోర్ట్ తీసుకున్నాం మూడో స్టెప్ ఏంటంటే తాగేట మానేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన వాతావరణం లేకుండా చేసుకోవాలి దానికి సంబంధించిన వాతావరణం లేకుండా చూసుకోవాలి అంటే మన దగ్గర లైటర్స్ కానివ్వండి ఆస్ట్రేస్ కానివ్వండి ఆ సిచ్యువేషన్ అది అది చూడగానే మనకు గుర్తొచ్చే విధంగా ఏవైతే ఉన్నాయో అవి మనకి దగ్గర లేకుండా చేయాలి ఇక్కడ చాలామంది అనుకుంటాము మానేయాలి అనుకుంటాము కదా సార్ కానీ ఆ టైంలో తాగాలనిపిస్తుంది 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 వెంటనే తాగేయడం మొదలు పెడతారు వదిలేయని గంట ఆలోచిస్తాడు తాగాలనిపించినప్పుడు వెంటనే తాగడం మొదలుపెడతాడు ఇక్కడ ఏమవుతుందంటే కంట్రోలింగ్ అనేది మనిషికి కావాలి కంట్రోలింగ్ ఎంత కావాలి ఒక మనిషికి సిగరెట్ మానేయాలనుకున్నప్పుడు అర్జ్ అయితే అయితే ఉందో తాగాలన్న స్ట్రాంగ్ డిజైర్ ఒక ఐదు నుంచి ఆరుసార్లే వస్తుంది అది కూడా ఆ అర్జ్ అయితే ఉందో తాగాలన్న ఆ డిజైర్ అయితే స్ట్రాంగ్ డిజైర్ మూడు సెకండ్లు మాత్రమే ఉంటుంది మనిషికి ఇప్పుడు నాకు తాగాలి అన్న ఫీలింగ్ వస్తే ఎంతసేపు ఉంటుంది అది త్రీ సెకండ్సే ఉంటుంది ఆ త్రీ సెకండ్స్లోనే నన్ను నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాను తాగడం కోసం ఎత్తుకుంటాను తీసుకుందాని డిషన్ తీసేసుకుంటాను ఆ మూడు సెకండ్లో నేను చేసే పని నేను చేసే డిషనే నేను తాగుతాను ఆగిపోతాను అన్నది అంటే ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాల్సింది ఎంతసేపు మూడు సెకండ్లే ఎన్నిసార్లు రోజుకి ఆరు సార్లే ఇలా ఎన్ని రోజుల వరకు ఉంటుంది త్రీ టు ఫైవ్ డేస్ వరకే ఉంటుంది మానేయాలి అనుకున్నవాడు త్రీ టు ఫైవ్ డేస్ వరకు మూడు మూడు సెకండ్ల పాటు రోజుకు ఆరు సార్లు కనుక తను తను కంట్రోల్ చేసుకుంటే ఓవరాల్గా మొత్తం ఎంత ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే ఇవన్నీ సెకండ్స్ మూడు సెకండ్లు మూడు సెకండ్లు మూడు సెకండ్లు మూడు సెకండ్లు కలుపుకుంటే ఆరు సార్లు అంటే పద్దెనిమిది సెకండ్ కదా రోజుకు పద్దెనిమిది అంటే మూడు రోజుల కంటే ఒక నిమిషం కూడా అవ్వట్లేదు వన్ మినిట్ కంట్రోల్ చేసుకుంటే లైఫ్ నుంచి బయటపడ్డట్టే కానీ మూడు సెకండ్లలోనే మనిషి టెంప్ట్ అయిపోతాడు ఈ విషయం ముందు తెలుసుందనుకోండి ఎస్ మూడు సెకండ్లే నేను నన్ను ఆ టైంలో తనకు అందుబాటులో ఉండదు సిగరెట్ అందుబాటులో ఉండకూడదు లైటర్ అందు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి అందుబాటులో లేకుండా చూసుకోవాలి ఇది అవైలబిలిటీ కూడా లేకుండా చేసుకోవడం వల్ల చాలా పెద్ద లాభం అనమాట ఇది ఒక పాయింట్ అయితే ఈ స్ట్రాంగ్ డిజైర్ అన్నా తాగాలి అన్నది అది ఎంత స్ట్రాంగ్ ఉందో అంతకన్నా పెద్ద స్ట్రాంగ్ మన మైండ్ దీన్ని ఆపగలుగుతుంది దీన్ని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి ఇది నువ్వు చెప్పాలి ఎస్ నా మైండ్ నా కంట్రోల్లో ఉండాలి స్టార్టింగ్లో ఏం చేసావు సిగరెట్ తాగడం మొదలుపెట్టే ముందు నేను ఎడిక్ట్ అవ్వను నేను బానిస నా కంట్రోలింగ్ ఉందనుకున్నావు కదా ఎస్ ఉంది కానీ నువ్వు కంట్రోల్లో ఉండకుండా బానిస అయిపోయావు ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేసాము ఒక లాంగ్ టర్మ్ టార్గెట్ పెట్టుకున్నాము ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ టార్గెట్ పెట్టుకున్నాము రెండో సపోర్టర్స్ని తయారు చేసుకున్నాము మూడోది మనకు ముందు క్లారిటీ వచ్చింది మనకు కంట్రోల్ ఉండాలి స్ట్రాంగ్ కంట్రోలింగ్ పవర్ త్రీ సెకండ్స్ ఉండాలి అది త్రీ టు ఫైవ్ డేస్ వరకు డైలీ సిక్స్ టైమ్స్ అన్నది రెండోది ఎన్విరాన్మెంట్ క్లియర్ చేసుకున్నాము అంటే గుర్తు వచ్చే విషయాలు లేకుండా చేసుకున్నాము తర్వాత ట్రిగ్గర్ టైమ్స్ కూడా ఉంటాయి ట్రిగ్గరింగ్ టైం ఏంటిది ఒక వ్యక్తి టీ తాగుతున్నాడంటే పక్కన సిగరెట్ ఉండాలి రాత్రి డిన్నర్ అయిపోయిందంటే పడుకునేది సిగరెట్ కావాలి లేకపోతే బిర్యానీ తింటే సిగరెట్ కావాలి లేకపోతే ఏదో బ్రేక్ ఫ్రెండ్స్కి కలిస్తే సిగరెట్ కావాలి బ్రేక్ వస్తే సిగరెట్ కావాలి మరి ఈ టైంలో ఏం చేయాలి ఆ టైంలో దాన్ని రిప్లేస్ చేయాలి సిగరెట్ తాగేటప్పుడు దానికి రిప్లేస్మెంట్గా ఏదైనా తీసుకో సిగరెట్కి బొద్దుగా ఏదైనా రిప్లేస్ చేసుకో ఆ టైంకి బ్రేక్ టైంలో నువ్వు సిగరెట్ తాగాల్సిందే లేదు ఆ టైంలో కూర్చుని ఏదైనా వర్క్ అంటే ఆ టైంని వేరే దాంతో రీప్లేస్ చేయాలి రీఫిల్ చేయగలగాలి అప్పుడే ఏమవుతుంది అక్కడ ఎంటీ స్పేస్ లా కనపడదు అక్కడ ఇంకొకటి కొన్ని సంవత్సరాల తరం నుంచి సిగరెట్ తాగుతున్నారు కదా అంటే రోజుకి ఒక మనిషి ఆయనకి వేల సార్లు ఇలా 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 అంటుంటాడు అంటే తనకు తెలియకుండానే ఫిజికల్ మూవ్మెంట్ కూడా అలవాటు పడిపోయి ఉంటుంది ఆ ఫిజికల్ మూవ్మెంట్ కోసం కూడా మనిషి కోరుకుంటుంటాడు తెలియకుండానే ఆ సబ్కాన్షియస్ బ్రైండ్ కోరుకుంటుంది మరి ఇది లేకపోతే ఇరిటేషన్ వస్తుంది మనిషి ఇరిటేట్ అవుతున్నాను సిగరెట్ తాగితే ఇరిటేట్ అవుతుంది అంటే ఎందుకంటే ఈ అలవాట్లేదు కంటిన్యూగా ఈ ప్రాసెస్ లేదు అంటే ఒక మనిషి సిగరెట్ తాగాలంటే కొన్నిసార్లు అనాల్సిందే రోజుకు పది సిగరెట్ అంటే కొన్ని వందల సార్లు అంటున్నాడు అవునా లేదా ఇది ఎట్లా దీన్ని కూడా రిప్లేస్ చేయాలి ఎలా రిప్లేస్ చేయాలి బాటిల్ పెట్టుకొని వాటర్ తాగుతూ ఉండాలి వాటర్ అంటే హ్యాండ్ దగ్గరికి వెళ్తూనే ఉండాలి వాటర్ పా వాటర్ తాటం మంచిది కదా దీనివల్ల ఇది లేకపోతే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండాలి లేకపోతే ఏదోటి అంటే సుపారీ పెట్టుకోను ఏదోటి ఒక మంచి అలవాటు చేసుకొని అది తింటూ ఉండడం వల్ల బ్రెయిన్కి ఇది రిప్లేస్ అయిపోతుంది ఇది లేదు అన్న ఇరిటేషన్ రాదు అవునా లేదా ఇవన్నీ కూడా పాయింట్స్ ఈ విధంగా మనం ఎప్పుడైతే పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ చేసుకుంటూ వస్తామో ఖచ్చితంగా దీంట్లోంచి బయటపడవచ్చు ఇప్పుడు మనం ప్రయత్నిస్తుంటాం కదా ప్రయత్నించేటప్పుడు ఎక్కువసారి బ్రేక్ చేస్తాం ఒక్కోసారి ఏదో టైం వస్తుంది ఆ టైంలో బ్రేక్ అయిపోతాం బా అయిపోయింది నేను మానేశాను మానేశాను అనుకున్నాను మూడు రోజులు ఐదు రోజుల తర్వాత ఐదు మళ్ళీ మానేశాను అనుకుంటారు కదా ఇది కామనే నాతోనే ఇలా అయిపోయింది నేను ఇంకా అవ్వలేను నేను వీక్ అలా కాదు ఇలా చాలామంది అవుతారు కానీ అక్కడ గివప్ చేయదు రీస్టార్ట్ మళ్ళీ చేయాలి రీస్టార్ట్ మళ్ళీ చేయాలి ఒక క్లారిటీ ఏమి ఉండాలంటే నేను సిగరెట్ మానేస్తే నాకు వచ్చే లాభాలేంటి ఇది మాటి మాటికి తను రాసుకొని చదువుకోవాలి తెలుసుకోవాలి ఆలోచించుకోవాలి సిగరెట్ ఉన్న లాభాలు లాభాలేంటివి అంటే అడిగితే హెల్త్ బాగుంటుంది అంటాం కాదు ఎన్నో లాభాలు ఉన్నాయి ఆ లాభాలని చాలా పెద్దగా చూడగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ మొదటిది రోజుకి ఎన్ని సిగరెట్లో అవుతున్నావు దాని కాస్ట్ ఎంత ఎంత మనీ సేవ్ అవుతుంది ఈ మనీని నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు దీని ద్వారా నీ పిల్లలకి ఎంత ఉపయోగపడుతుంది అవునా లేదా ఈ డబ్బు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి కలిపి ఎంత అవుతుంది రోజుకి ఇంత ఖర్చు ఉంటే సంవత్సరానికి లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు సిగరెట్ మీదని అవునా లేదా అంటే ఈ డబ్బు ఒకసారి చూసావు ఇంత డబ్బు తగలబెడుతున్నానా ఈ డబ్బు సేవ్ అవుతుంది ఫస్ట్ పాయింట్ రెండోది ఏమవుతుంది ఇన్ని ఆర్గాన్స్ ఖరాబ్ అవుతున్నాయి ఆర్గన్స్ ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి రెండోది మూడోది ఏమవుతుంది సిగరెట్ తగ్గుతున్నా నిన్న దాకా స్టైలిష్ అనుకున్నాను ఇప్పుడేమో క్లారిటీ ఏంటిది సిగరెట్ మొన్న రీసెంట్గా నేను ఒక దగ్గర మీటింగ్లో కూర్చొని ఉన్నాను తను కాలింగ్ మెయిల్ ప్రెస్ చేయగానే తన డ్రైవర్లో రూమ్లోకి వచ్చాడు అలా వచ్చి మాట్లాడి బయటికి వెళ్ళిపోయాడు లోపల మొత్తం స్మెల్ వచ్చేస్తుంది అంటే సిగరెట్ తాగి తన లోపలికి వచ్చాడు అతనేమో సిగరెట్ కనబడకుండా తాగుతాడు నేను సిగరెట్ తాగుతున్న విషయం ఎవరికి తెలియదు కదా అనుకుంటాడు కానీ తన నోట్లో నుంచి స్మెల్ వచ్చేస్తున్న విషయము అతనికి అర్థం కాదు అవునా లేదా పని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలింగ్ వెళ్ళి పిలిచి నువ్వు ఇంకొకసారి సిగరెట్ తాగినట్టుగా ఇట్లా స్మెల్ వస్తే అదే లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు తను అతనే అనుకుంటాడు నేను తాగింది చూడలేదు కదా అనుకుంటాడు కానీ మనకు తెలియకుండానే ఒక బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉందో ఎదుటి వ్యక్తికి ఇరిటేట్ చేస్తుంటుంది అది ఫ్యామిలీలో లైఫ్ పార్ట్నర్ కావచ్చు పక్కన ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు నీ పిల్లలకు కావచ్చు అవునా లేదా అంటే నేను సిగరెట్ తాగిన తర్వాత ఒక్కపడి తినేసాను కదా సోంపు తినేసాను కదా లేక ఇంకేదో తినేసాను కదా ఇంకా నాకు స్మెల్ రాదు కదా నేను అనుకుంటాను భ్రమలో ఉంటాను కానీ ఖచ్చితంగా ఎదుటిగా అంటే ఎదుటి వ్యక్తి దగ్గర ఇమేజ్ పడిపోవడం నుంచి ఆగుతాము ఒక పాజిటివ్ ఇమేజ్ చూడగానే పెదాల మీద మచ్చలు కనిపిస్తాయి పళ్ళ మీద మచ్చలు కనిపిస్తాయి చూసి ఫేస్ చేసి చెప్పేస్తారు అవునా లేదా ఇవన్నీ కూడా ఆ తర్వాత ఈ స్మోకింగ్ వల్ల ఉన్న పెద్ద నష్టాల్లో ఏంటంటే పురుషులకి ఎరిటల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది అంటే సంసార యోగ్యత లేకుండా పోతారు ఈరోజు తను సెక్స్ కోరికలు వచ్చినా కానీ సెక్స్ చేసే పొజిషన్లో ఉండడు తను ఎందుకు ఉండడు అంటే ఆ నరాల బలహీనత వచ్చేసి ఉంటుంది ఇది ఎవరు చెప్పరు ఎవరు చెప్పుకోరు కూడా ఈ ప్రాబ్లం వచ్చిందని తనకు తెలియదు దానివల్లే వచ్చిందని తనకు తెలియదు నిజంగా చెప్పాలంటే స్మోకింగ్ వల్ల వంద మందికి అలవాటు ఉందంటే నైంటీ పర్సెంట్ పీపుల్కి సెక్స్ వల్ల ఇంపార్టెన్సీ వచ్చేసి ఉంటుంది వాళ్ళకు ఉండాల్సిన స్ట్రెంత్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ టెన్ పర్సెంట్ ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడం తప్ప రిమేనింగ్ మొత్తం లాస్ అయి ఉన్నారు దానికి రీజన్ ఇది అని తనకి తెలియదు ఆ రీసన్ వాళ్ళు వాళ్ళకి తెలియదు అంటే చాలా బలమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉందనమాట స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ కన్నా ఎక్కువగా నష్టం చేసే స్మోకింగ్ నిజంగా చెప్పాలంటే తగే కన్నా కూడా పక్కన పీల్చేవాడికి కూడా అంతే నష్టం అంటుంటారు నష్టమే వాళ్ళు కూడా చాలా పెద్ద నష్టం కదా అంటే అంటే నన్ను వేరే వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారు వేరే వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ బాగుంటుంది నా ఆర్గాన్స్ నేను కాపాడుకోవచ్చు నా ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది అవునా లేదా ఇవన్నీ ఎప్పుడైతే బెనిఫిట్స్ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తానో ఆ మనిషి లేదు ఇది కావాలని కోరుకుంటాడు కావాలని కోరుకుంటాడు ఎన్నిటికి మించి ఇంకోటి ఏం తెలుసా నేను సక్సెస్ అయ్యాను విజయం సాధించాను కాన్ఫిడెన్స్ వస్తుంది తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది ఆత్మగౌరవం పెరుగుతుంది ఇవన్నీ లాభాలే మానేలేదంటే నేను బానేసాను మానేశానంటే నేను వీరుణ్ణి గెలిచాను ఇవన్నీ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనిషి ఆలోచిస్తాడో స్టెప్ బై స్టెప్గా ప్లాన్ చేసుకుంటాడో ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది హండ్రెడ్ మార్పు అనేది వస్తుంది వాళ్ళు క్విట్ చేయగలుగుతారు సో అంటే మీరు చెప్పిన ఈ రీజన్స్ అన్నీ కూడా ఒక అవగాహన కలిగిన వ్యక్తి అంటే లైక్ ఒక థర్టీ ప్లస్ తర్వాత ఫార్టీ ప్లస్ తర్వాత మనల్ని మనం మార్చుకోవాలి అన్న అవగాహన వస్తే మార్చుకోగలుగుతాడు బట్ టీనేజర్స్ అలా ఉండదు చాలా తొందరగా అడిక్ట్ అయిపోవడం తొందరగా అలవాటు పడిపోవడం ఉంటుంది సో టీనేజర్స్ త్వరగా మానుకోవాలంటే ఏమైనా సజెషన్స్ ఇస్తారా మీరు ఖచ్చితంగా విషయం ఏంటంటే ఈ టీనేజ్లోనే ఎక్స్పెరిమెంట్ అనే థాట్ ఉంటుంది ఏదో చూద్దామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను ఎడిక్ట్ అవ్వను అన్న కాన్ఫిడెన్స్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అవునా లేదా అయితే నేనేమంటానంటే నువ్వు అందరిలా ఒక వ్యక్తివి నువ్వు అవునా లేదా తాగే ప్రతి వ్యక్తి కూడా ఎడిక్ట్ అవ్వను అనుకునే అయ్యాడు ఒకసారి ఎడిక్ట్ అయిన తర్వాత బయటపడటం చాలా కష్టం ఎడిక్ట్ అయిన తర్వాత బయటపడటం చాలా కష్టం ఒక అబ్బాయి అనుకుంటాడు తను చూసి నలుగురు అమ్మాయిలు ఇష్టపడాలి ఒక అమ్మాయి ఇష్టపడాలి తను గుడ్ జెంటల్ మీద అనుకోవాలనుకుంటారు కానీ ఏ అమ్మాయి అని అడగండి సిగరెట్ తాగేవాడిని చూసి నువ్వు ఇష్టపడతావా సినిమాలో చూయించుకోవడానికి చాలా బాగుంటుంది అక్కడ హీరో తాగుతుంటాడు స్టైల్గా రింగులు రింగ్గా తాగుతుంటాడు ఈరోజు దాదాపు ప్రతి సినిమాలో ప్రతి హీరో సిగరెట్ తాగుతున్నట్టే చూపిస్తున్నారు విలన్ తాగుతున్నట్టు చూపిస్తుంటే అది నెగిటివ్ అనే ఇమేజ్ వస్తుంది కానీ హీరో చూపిస్తున్నారు హీరో తాగుతున్నట్టు చూపిస్తున్నారు ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది వాస్తవానికి నిజానికి సినిమా అంటేనే అబద్ధం సినిమా అంటేనే అబద్ధం అక్కడ హీరో హీరో కాదు అక్కడ వైఫ్ వైఫ్ కాదు హస్బెండ్ హస్బెండ్ కాదు తమ్ముడు తమ్ముడు కాదు అమ్మ అమ్మ కాదు అంత అబద్ధమే అంత కల్పితమే అది అలాంటిది ఆ సిగరెట్ హీరోయిజం అన్నది కూడా అబద్ధమే అవునా నిజంగా అది హీరోయిజం అయితే షబాష్ వెరీ గుడ్ రా అని నానాలుగా అలాగే నువ్వు ఏదైతే నువ్వు నేను ఇష్టపడాలి ఒకళ్ళు అట్రాక్ట్ అవ్వాలనుకున్నావో అట్రాక్ట్ అవ్వట్లేదు నేను వెళ్ళను కానీ చూస్తారు ఖచ్చితంగా సో నేను ఒకటే చెప్పే విషయం ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు పాజిటివ్ స్టెప్సే ఉండాలి తప్ప నెగిటివ్ స్టెప్స్ ఉండకూడదు మొదటిది ఇంకోటి చాలామంది ఎడిక్ట్ అయిపోయిన తర్వాత బయట ఎలా పడాలని ఆలోచనలు ఉంటారు బయట ఎలా పడాలి బయట ఎలా పడాలంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి ఇవే కాకుండా సైంటిఫికల్గా ఒక హ్యాబిట్లోంచి బయట వచ్చేది చాలామంది పోర్న్ సైడ్స్ చూడటం అలవాటు ఉంటుంది ఎంత అడిక్ట్ అయిపోతారంటే వాడికి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్ చదువుదాన్ని కూర్చుంటాడు ఇక్కడ పోర్న్ సైడ్ చూసుకుంటూ కంప్లీట్ ఎగ్జామ్ వదిలేస్తాడు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద మీటింగ్స్ ఏ పక్కన పెట్టేస్తాడు ఇది ఎడిక్షన్ అయిపోయి ఉంటుంది స్మోకింగ్ అడిక్షన్ ఏ అడిక్షన్ అయినా కానీ ఎడిక్షన్ నుంచి బయటపడాలంటే అది ఒక సైన్స్ అది ఒక సైన్స్ దీనికి సంబంధించి చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అని ఒక వర్క్షాప్ నేను డిజైన్ చేసి పెట్టాను ఆన్లైన్లో వర్క్షాప్ ఉంది చేంజ్ యువర్ హ్యాబిట్స్ మీ హ్యాబిట్స్ మార్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి మార్చుకోవడం అంటే ఏంటి నీకు నష్టం కలిగించే హ్యాబిట్ని వదిలేయాలి నీకు లాభం కలిగించే హ్యాబిట్ని తెచ్చుకోవాలి మంచి అలవాట్లు అలవర్చుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ కదా అవునా లేదా చెడ్డ అలవాట్లు వదిలేయటం ఎంత ఇంపార్టెంట్ మంచి అలవాటు తెచ్చుకోవడం కూడా లైఫ్ చాలా ఇంపార్టెంట్ మంచి అలాంటి తెచ్చుకోవాలనుకుంటుంటాం రాదు ఎలా తెచ్చుకోవాలి ఇదంతా కూడా సైంటిఫికల్ ప్రాసెస్ అనమాట దీనికోసం ఒక వర్క్షాప్ ఉంది చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పేసి నిజంగా చెప్పాలంటే కొన్ని వందల మంది ఈ వర్క్షాప్ చూసి వాళ్ళ లైఫ్లో చేంజ్ తెచ్చుకొని కామెంట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ అంటే ఫోన్ చేసి మా టీంకి చెప్పేవాళ్ళు ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది సార్ దీనివల్ల నా లైఫ్లో ఈ మార్పు వచ్చింది దీనివల్ల ఈ వన్ ఇయర్లో ఈ వీడియో చుట్టం వల్ల ఈ మార్పుల వల్ల ఇది సాధించాను అంటే నిజంగా మీ లైఫ్లో కానీ మీ కెరీర్లో కానీ మీ ఫ్యామిలీ లైఫ్లో కానీ మీ హెల్త్ ఇష్యూలో కానీ మీరు బెస్ట్లోకి వెళ్ళాలంటే హ్యాబిట్స్ మారాలి హ్యాబిట్స్ మారాలంటే ఇలాంటి ఒక వర్క్షాప్స్ చాలా బలంగా ఉపయోగపడుతుంది మీరు ఇప్పుడు వర్క్షాప్ గురించి చెప్తున్నారు కదా షఫీ గారు సో ఆ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఏం చేయాలి అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి చూడండి యాక్చువల్గా ఏంటంటే ఒక మనిషికి ఎలాంటి వర్క్షాప్స్ కావాలి ఎలాంటి కంటెంట్ కావాలని ఆలోచించి దాదాపుగా దకొండు వర్క్ షాప్స్ నేను డిజైన్ చేశాను దాంట్లో ఒకటిది చేంజ్ యువర్ హ్యాబిట్ చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్ ఇవి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి దానికి బ్రదర్ షఫీ అని చెప్పి యాప్ ఉంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో వర్క్ షాప్స్ అందుబాటులో ఉన్నాయి బ్రదర్ షఫీ బిజినెస్ ఆచార్య వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి కావాలనుకుంటే ఏదైతే నెంబర్ ఉందో టోల్ ఫ్రీ నెంబర్ ఉందో ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేస్తే కంప్లీట్గా మీకు గైడ్ చేస్తారు ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు ఈ వర్క్ షాప్స్ అటెండ్ అవుతే నోట్స్ తయారు చేసుకుంటాం కదా ఖచ్చితంగా లైఫ్లో మార్పు వచ్చేస్తుంది ఖచ్చితంగా లైఫ్లో మార్పు వచ్చేస్తుంది ఎందుకంటే ఒక మనిషికి మంచి స్నేహితుడు ఉంటే తను మంచి వైపుకి వెళ్తాడు ఒక మనిషికి చెడు స్నేహితుడు ఉంటే చెడు వైపు వెళ్తాడు ఇక్కడ ఈ వర్క్షాప్ ద్వారా నేనే ఒక స్నేహితుడిగా మిమ్మల్ని గైడ్ చేస్తుంటాను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు హ్యాబిట్స్ ఎలా అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకూడదు ప్రతి మనిషి కనీసం అండి ప్రతి మనిషికి కనీసము ఒక మూడు హ్యాబిట్స్ అయినా ఉంటాయి వదిలేయాల్సినవి ప్రతి వ్యక్తి కూడా ఒక మూడు హ్యాబిట్స్ ఉంటాయి అలవాటు చేసుకోవాల్సినవి కనీసం ఈ మూడు వచ్చి ఈ మూడు పోతే లైఫ్ మారిపోతుంది ఈ మూడు హ్యాబిట్స్ రావు ఈ మూడు హ్యాబిట్స్ వదిలేయడు ఈ మూడు ఎప్పుడైతే వస్తాయో లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది మారాలంటే అందుకే ఈ వర్క్షాప్ డిజైన్ చేసి పెట్టాను ఈ వర్క్షాప్లో డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది మనిషిలో అద్భుతమైన మార్పు వస్తుంది అంటే ఇద్దరు ఏ హ్యాబిట్స్ అంటే లైక్ మీరు ఇప్పుడు స్మోకింగ్ గురించి చెప్పారు సో స్మోకింగ్ అయినా లేకపోతే కొంతమంది బాగా డ్రగ్స్ అడిక్ట్ అవ్వడం చాలా వాళ్ళ లైఫ్ ఆయిల్ చేసుకోవడం చూస్తున్నాం డ్రగ్స్ కానివ్వండి అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఏ అలవాటైనా కానీ ఆల్కహాల్ కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి సైడ్స్ కానివ్వండి లేజినెస్ కానివ్వండి అలాగే ఉండిపోవడం కానివ్వండి ఎన్ని ఉన్నటువంటి చెడ్డ అలవాట్లన్నీ ఏ అలవాటైనా ఎలా వదిలేయాలి మంచి అలవాట్లు ఉన్నాయి మంచి అలవాట్లు ఏంటి రీడింగ్ హ్యాబిట్ కావచ్చు పొద్దున్నే లేవడం కావచ్చు ఎక్సర్సైజ్ చేసే అలవాటు కావచ్చు ఫ్రెండ్స్ని అలవాటు చేసుకోవడం కావచ్చు మంచిగా పలకరించడం కావచ్చు అవునా లేదా అంటే ఒక మనిషి ఎదురైతే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండడం కావచ్చు మంచి అలవాట్లు ఏవైతున్నాయి ఏ మంచి అలవాటు రావాలన్నా కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీ లైఫ్లో ఏవైనా ఒక రెండు విషయాలు చెప్పండి ఈ రెండు విషయాలు నాలో వస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అని ఏమైనా ఉన్నాయా మీరు రెండు హ్యాబిట్స్ ఏవైనా చెప్పండి ఈ రెండు హ్యాబిట్స్ నాలో రావాలని నేను అనుకుంటున్నాను కానీ రావట్లేదు వస్తే చాలా మార్పు వస్తుందని అలాంటిది ఏమైనా ఉందా మీకు నాకుంది నాకు కొంచెం కోపం ఎక్కువ అండ్ కోపం నేను తగ్గించుకోవాలి అనుకుంటాను బట్ నాకు కోపం అనేది తగ్గట్లేదు రెండు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం అంటే నన్ను ఎక్కువ అంటారు అంటే అర్థం చేసుకోవడం కన్నా నువ్వు త్వరగా అపార్థం చేసుకుంటావేమో అంటారు బట్ నాకు అది వాళ్ళు చెప్తే గానీ నాకు అనిపించదు సో ఈ రెండు హ్యాబిట్స్ నేను మార్చుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనుకుంటున్నారు కదా అనుకుంటూనే జీవితం అయిపోతుంది అవునా లేదా అందుకే అలాంటి వాళ్ళ కోసం ఈ వర్క్షాప్ ఉంది ఈ వర్క్ వస్తే ఫస్ట్ రియలైజ్ అవుతాము రియలైజ్ అయిన తర్వాత దాన్ని ఎలా వదుర్కోవాలో కూడా క్లారిటీ వస్తుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనకు క్లారిటీ వస్తుంది అనమాట మీరు చెప్పింది ఏంటిది వదిలేసుకోవాలనుకున్న హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలనుకున్న హ్యాబిట్స్ ఏమున్నాయి ఈ రెండు అలవాట్లు ఈ మంచి హ్యాబిట్స్ నా లైఫ్ లోకి వస్తే మంచిది అన్న ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఉండాలి అనుకోవడం ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఓవర్ థింకింగ్ అనమాట కొంచెం ఏ ఏ గురించి అయినా ఏ విషయం గురించి అయినా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తానేమో అని నాకు అనిపిస్తుంది ఆలోచిస్తారే అనిపిస్తుంది చూడండి ఇక్కడ ఒక విషయం గురించి ఎంత ఆలోచించాలి ఎంతవరకు ఆలోచించాలి ఎంత దాటి ఆలోచించకూడదు అసలు దేని గురించి ఆలోచించాలి గతం గురించా ప్రస్తుతం గురించా భవిష్యత్తు గురించా ఇది మొత్తం కూడా క్లారిటీ లేకపోతే మనిషి తనకు తెలియకుండా స్ట్రెస్లోకి ఉంటాడు ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్లోకి వచ్చేస్తుంది స్ట్రెస్లో మనిషి రాంగ్ తీసుకుంటూ తీసుకుంటుంటాడు రాంగ్ డిసిషన్స్ వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతూ ఉంటుంది అవునా లేదా దీనికి సంబంధించి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే ఒక వర్క్షాప్ ఉంది స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేయాలి అక్కడ మనిషి ఏం ఆలోచించాలో ఏం ఆలోచించి కూడా తెలుస్తుంది అవునా లేదా కొంతమందికి వర్క్ ప్రెజర్ వస్తుంది కొంతమందికి ఏమో ఫ్యామిలీ టెన్షన్స్ వస్తాయి అవునా ఫ్యామిలీ స్ట్రెస్ ఎక్కువైపోయింది అనుకుంటారు కొంతమంది వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటారు హెల్త్ స్ట్రెస్ అంటారు ఏ స్ట్రెస్ ఎలా మేనేజ్ చేయాలి ఈ స్ట్రెస్కి సంబంధించిన వర్క్షాప్స్ ఉన్నాయన్నమాట ఒకసారి ఒక సందర్భంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి ఇంకా నేను బతకకూడదు అన్న ఆలోచనలోకి వచ్చిన వ్యక్తి తన ఫ్రెండ్ గైడ్ చేశారు లేదండి బ్రదర్ షఫీ గారిది ఒక వర్క్షాప్ ఉంది స్ట్రెస్ మేనేజ్మెంట్ని స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేయాలనేది ఉంది ఆ మేనేజ్ చేయలే చేయలేకనే కదా చచ్చిపోవాలనుకుంటుంది అవునా లేదా ఈ ఒత్తిడిని నాకు తట్టుకోలేను నేను చచ్చిపోతాను ఇంకా ఈ బాధ నేను తట్టుకోలేను ఈ అవమానం నేను తట్టుకోలేను నేను చచ్చిపోతాను ఇంకా నా సమస్యకు పరిష్కారం లేదు నేను చచ్చిపోతాను ఇంకా ఇది ఆలోచన అలాంటి వాళ్ళకి తన ఫ్రెండ్ గైడ్ చేసి ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వని చెప్తే ఏ లేదని ఇంట్రెస్ట్ చూపించలేదు పక్కన కూర్చొని వర్క్షాప్ అటెండ్ ఎలా చేశారు ఆన్లైన్లోనే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ వర్క్షాప్ యాక్సెస్ తీసుకొని స్ట్రెస్ మేనేజ్మెంట్ త్రీ అవర్స్ వర్క్షాప్ ఆ తర్వాత ఆలోచనలే మారిపోయినాయి అంతకుముందు మాట్లాడుతున్న వ్యక్తి ఆ తర్వాత మాట్లాడుతున్న వ్యక్తి వేరు అంటే అప్పుడు సమస్యలే కనపడ్డాయి ఇప్పుడేమో సమస్యలు కనబడలేదు తనకి విధానాలు కనిపిస్తున్నాయి పరిష్కారాలు కనిపిస్తున్నాయి ఆలోచన విధానం మారిపోతుంది స్ట్రెస్ నుంచి మనిషి బయటకు వచ్చేస్తాడు ఏం ఆలోచించాలో తెలియకపోతే ఎంత ఆలోచించాలో తెలియకపోతే మనిషి స్ట్రెస్లోకి వస్తాడు ఆ క్లారిటీ రావాలి కాబట్టి మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాప్ కానివ్వండి హ్యాబిట్స్ గురించి వర్క్షాప్ కానివ్వండి ఇవి మనిషికి చాలా నిలబడతాయి అనమాట ఈ విషయాలు చెప్పేవాళ్ళు మనకి ఎక్కడ దొరకరు ఈ విషయాలు మన డైలీ లైఫ్లో ఎవరు ప్రస్తావించరు స్కూల్ లైఫ్లో ఇలాంటి టీచింగ్స్ లేవు కాలేజ్ లైఫ్ ఇలాంటి టీచింగ్స్ లేవు ఇళ్లలో ఇలాంటి టీచింగ్స్లో ఎవరన్నా చెప్పాలనుకున్నా మనకి రాపోలేదు వాళ్ళతో అంటే కొంతమంది బాగా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారంటే మానేయాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఎలా మానేయాలో ఆలోచిస్తారు ఆ ఆలోచన ఇంకా రాని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో చెప్తున్నారులే వింటాము వింటా మనం చెప్తున్నారులే అనుకుంటారు చెడు ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ మానేయాలన్న ఆలోచనలు ఉన్నారు మానేయాలన్న ఆలోచనలో ఉన్నవాళ్ళు మూడు రకాలు అనుకోండి ఏదో రోజు మానేద్దాం సుచ్యువేషన్ వస్తే మానేద్దాం ఇప్పుడు ఎట్లయినా మానేద్దాం ఈ మూడు రకాలు ఉంటారు ఈ మూడు రకాల వ్యక్తులకు కూడా ఇది కనెక్ట్ అవుతుంది అంటే ఎప్పుడో రోజు మానేద్దాం అనుకున్న వ్యక్తికి ఈ రోజు ఎందుకు కాకూడదు ఏదో రోజు మానేస్తే ఇంత నష్టం ఉంది ఈ రోజు మానేస్తే ఇంత లాభం ఉంది కదా ఆలోచన వస్తుందన్నమాట కాబట్టి ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు అటెండ్ అవడమే కాకుండా నేను ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అంటే మీ ఫ్రెండ్స్ని కాపాడాలంటే మిమ్మల్ని ఇప్పుడు ఎలాగైతే నేను చెప్పిన ఇన్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోవాలనుకుంటే వాళ్ళ ఫ్రెండ్ పక్కన కూర్చొని అటెండ్ అటెండేలా చేశారు కదా అలా ప్రతి వ్యక్తి తన ఫ్రెండ్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అవునా కదా పేరెంట్స్ పిల్లలలో మార్పు రావాలనుకున్నారు అవసరం లేదు పిల్లల్లో మార్పు రావాలని పేరెంట్స్ చెప్తే మారారు ఎందుకు వాళ్ళల్లో మార్పు ఏదో కావాలని పిల్లలు కోరుకుంటున్నారు నాలా మా తల్లిదండ్రులు ఇలా కాదు ఉండాల్సింది ఇలా ఉండాలని పిల్లలు అనుకుంటున్నారు మా పిల్లలు ఇలా కాదు ఇలా ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు వాళ్ళు చెప్తే వీళ్ళు వింటారు వీళ్ళు చెప్తే వాళ్ళు వింటారు ఎందుకంటే నువ్వే సరిగ్గా సరిగ్గాలేవన్న ఆలోచన సింపుల్గా చేయాల్సిందంటే ఒక వర్క్ షాప్ తీసుకొని చేంజ్ యువర్ హ్యాబిట్స్ వర్క్ షాప్ తీసుకొని కలిసి కూర్చొని ఒక సినిమా ఎలా ఇంట్లో కూర్చొని చూస్తున్నారో అలా కనెక్ట్ చేసుకొని అందరు కలిసి చూస్తే ఎవరెవరిలో ఏ మార్లం సెల్ఫ్ అనాలిసిస్ వస్తుంది ఆటోమేటిక్గా చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది లేకంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ షాప్స్ ఉన్నాయని మీ దగ్గర చెప్పారు అంటే గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఒకటి లైక్ ఇంకా ఎలాంటి వర్క్షాప్ మీ దగ్గర ఉన్నాయి ఎన్ నెంబర్ ఆఫ్ ఒక ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టాప్ టెన్ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఒక మనిషి సక్సెస్ అవ్వాలనుకుంటాడు ప్రతి ఉదాహరణ క్లాస్ రూమ్లో నలభై మంది పిల్లలు ఉన్నారు పాస్ అవ్వాలందరూ అనుకుంటారు మంచి మార్క్స్ అవ్వాలని అందరూ అనుకుంటారు మంచి ర్యాంక్ వస్తే ఇంకా బాగుంది అందరూ అనుకుంటారు సక్సెస్ అవ్వాలని అందరూ అనుకుంటారు కానీ అవ్వరు ఎందుకని ఎందుకు అంటే ఈ సీక్రెట్స్ తెలియదు కాబట్టి ఈ టాప్ టెన్ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఏవైతే ఉందో ఇది కనుక ఒక వ్యక్ వ్యక్తి చూసి దాన్ని ఒక నోట్స్లా తయారు చేసుకుని దాని మీద ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది తను ఏ ఫీల్డ్లోనో సక్సెస్ అయిపోతాడు తను ఏ రంగంలో ఉన్నా కానీ సక్సెస్ అయిపోతాడు అయితే ఈ టెన్త్ సీక్రెట్స్ సరిపోతాయా లెవెన్త్ అవసరం లేదంట నేను ఇంకా లెవెంత్ సీక్రెట్ అవసరం లేదు అంతగా స్టడీ చేసి టాప్ టెన్ సీక్రెట్స్ అని అని ఇవ్వడం జరిగింది ఈ టెన్ సీక్రెట్సే మనిషిని నిలబెట్టేస్తాయి అయితే ఈ సీక్రెట్స్ తెలుసుకుని అంటే సీక్రెట్స్ అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఆలోచించాలి ఆలోచించకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అవునా లేదా మనిషిలో ఎలాంటి విధానం ఉండాలి ఎలాంటి డిసిషన్ మేకింగ్ ఉండాలి ఇది కనుక తెలుసుకుని దాని తగ్గట్టుగా మనిషి తను తను మోల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఇలాంటిది టాప్ టెన్ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఒకటి ఉంది ఇంతకుముందు నేను చెప్పిన స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది ఇంకా చెప్పాలంటే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఒకటి ఉంది ఈరోజు మ్యారేజెస్ అవుతుంది తప్ప హ్యాపీ హ్యాపీనెస్ లేదు కదా ఈ మ్యారేజ్ తర్వాత హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఎలా అంటే ప్రతి వైఫ్ ఏమనుకుంటుందంటే నా హస్బెండ్లో ఏదో మార్పు రావాలి నా హస్బెండ్ ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది తన ఆలోచన విధానం మారాలి తన మాట విధానం మారాలి తను పనిచేసే విధానం మారాలి అని భార్య అనుకుంటుంది భర్త గురించి భర్త కూడా అలాగే అనుకుంటాడు భర్త కూడా తన భార్యని మారాలనుకుంటాడు ఈ భార్య ఎప్పుడైనా తన భర్తని మార్చుకుందాము అని చెప్పే ప్రయత్నం చేసి గొడవలు అవుతాయి భర్త ఎప్పుడైనా భార్యని మార్చుకుందామని అని చెప్తే మళ్ళీ గొడవలు అవుతాయి అంటే భార్య భర్తకి ఏం చెప్పకుండా ఈ భార్య భర్తకి ఏం చెప్పకుండా భర్త భార్యకి ఏం చెప్పకుండా ఈ వర్క్షాప్ అటెండ్ అవుతే చాలు వాళ్ళిద్దరు ఎవరికి ఎవరికి అలా మారిపోతారు కూడా ఎందుకంటే అంటే సో ఇద్దరికి సంబంధించి మీరు వర్క్షాప్ చేస్తారా లైక్ భారత సైడ్ భార్య సైడ్ ఒకే వర్క్షాప్ ఇద్దరికి ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ అంటే భార్య ఏమనుకుంటుంది నా హస్బెండ్ అనుకుంటుంది హస్బెండ్ ఏమనుకుంటాడు నా వైఫ్ అనుకుంటాడు అవునా లేదా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉండాలి కదా కాబట్టి లైఫ్ పార్ట్నర్లో మీరు ఏమైనా మార్చుకోవాలనుకుంటే మీరు ఎలా ఉండాలి కాబట్టి ఈ వర్క్షాప్ ఇద్దరికి సంబంధించిందే అనేక హండ్రెడ్ ఫ్యామిలీస్లో ఈరోజు హ్యాపీగా ఉన్నారు ఈ వర్క్షాప్ ద్వారా ఈ ఎవరి కోసం అవసరం ఈ వర్క్షాప్ అంటే పెళ్ళైన ప్రతి ఒక్కరికి అవసరమే కాబట్టి ఈ వర్క్షాప్ మా అటెండ్ అయిన తర్వాత ఖచ్చితంగా లైఫ్లో చాలా చేంజెస్ అనేవి వస్తాయి ఆ తర్వాత ఈరోజు చూ చూసారా బ్రేకప్ 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 అని చాలా ఉంటుంది లవ్ ఫెయిల్యూర్స్ లవ్ ఈజీగా అయిపోతుంది బ్రేకప్ కూడా ఈజీ అయిపోతుంది ఇంకా చెప్పాలంటే ఈరోజు లవ్లో పడ్డానని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు బ్రేకప్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అవునా కలిసి అండర్స్టాండింగ్లో వచ్చి ఈరోజు మంది బ్రేకప్ డే అని చెప్పి బ్రేకప్ చేసుకున్నారు ఒక స్థాయి వరకు కానీ ఈ బ్రేకప్ే చాలామంది జీవితాల విషాదం కూడా చాలామంది సూసైడ్ దాకా తేలిపోతున్నారు అలాంటి వాళ్ళ కోసమే నేను బ్రేకప్ అనే వర్క్షాప్ చేశాను అసలు ఈ బ్రేకప్ని ఎలా చూడాలి అసలు ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇంకా నేను బతకడం ఎందుకు చదువుకోవడం ఎందుకు అసలు ఉండడం ఎందుకు అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళ కోసము మనిషి ఈ వర్క్షాప్ కనుక అటెండ్ అవుతాయి చాలామంది సూసైడ్ చేసుకోవాలనుకుంటారు బ్రేకప్ అయిన తర్వాత లవ్ ఫైలర్ ను మోసపోయాను అనుకుంటారు అలాంటి వ్యక్తి ఒక్కసారి వర్క్షాప్ అటెండ్ అవ్వని చెప్తాను నేను ఎవరూ లేకుండా ప్రశాంతంగా ఒక్కళ్ళే కూర్చొని బ్రేకప్ అనే వర్క్షాప్ అటెండ్ అవుతే మీకు లైఫ్ గురించి క్లారిటీ వస్తుంది ఏం చేయాలో క్లారిటీ వస్తుంది ఈ టైంలో మీరు ఎవరికి చెప్పినా మీకు ఇంత గొప్ప ఓదార్పు ఇంత గొప్ప క్లారిటీ ఇవ్వకపోవచ్చు కానీ వర్క్షాప్ మీకు క్లారిటీ వస్తుంది ఇలా చాలా చాలా బిజినెస్ రిలేటెడ్గా వర్క్షాప్స్ ఉన్నాయి పర్సనల్ లైఫ్కి సంబంధించి ఉన్నాయి స్టూడెంట్ లైఫ్కి సంబంధించిన ఫ్యామిలీ లైఫ్ సంబంధించిన కానీ ఓవరాల్గా ఒక మంచి వర్క్ షాప్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి విజిట్ చేస్తే బ్రదర్షిప్ యాప్ విజిట్ చేస్తే ఉన్న వర్క్ షాప్స్ అనేవి తెలుస్తాయి కాబట్టి మంచి ఆఫర్స్ లో కూడా ఉన్నాయి కాబట్టి అటెండ్ అవ్వచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడే విధంగా చేసుకోవచ్చు అండ్ మీరు చెప్పింది చాలా మంచి విషయం అంటే మీ వర్క్షాప్ వల్ల ఎంతో మంది జీవితాలలో చాలా మార్పు వచ్చిందని నేను కూడా విన్నాను అండ్ ఈ వర్క్ షాప్స్ ఏంటంటే ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తాయి అండ్ నిజంగా అంటే ఇన్ని వర్క్షాప్ మీరు కండక్ట్ చేసి పెట్టారంటే ఇది చాలా చాలా యూస్ఫుల్ అనే చెప్పొచ్చు యూత్ కి కానీ అటు ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా దానికి సంబంధించిన వర్క్ షాప్ చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పొచ్చు మీకు యూ ఓకే షఫీ గారు ఇప్పుడు మనం చూసుకుంటే డ్రగ్స్ సమస్య ఇది ఇప్పుడు చాలా చాలా పెద్ద గా అయిపోయింది ఈవెన్ అంటే ఇప్పుడు మనం సిటీస్లోనే కాదు చిన్న చిన్న ఊళ్ళలో కూడా ఈ డ్రగ్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయాయి అండ్ యూత్ బాగా బాగా ఇది స్పాయిల్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు వాళ్ళ లైఫ్ మొత్తాన్ని కూడా సో ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ మొత్తం ఇంత స్పాయిల్ అయిపోవడానికి రీజన్స్ అండ్ దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రావడానికి మీరు ఏం చెప్ప డ్రగ్ అడిక్షన్లో నుంచి బయటికి రావటం అనేది సెకండరీ ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళు బయటికి రావాలన్నది ఒక సబ్జెక్ట్ డ్రగ్ అడిక్ట్ అవుతున్న వాళ్ళు చాలామంది అయిపోయారు ఇప్పుడు ఈరోజు డ్రగ్స్ అందుబాటులో ఉండడం అనేది ఇక్కడ లీగలా ఇల్లీగలా ఇప్పుడు సిగరెట్ లీగలే చెప్పి మరీ అమ్ముతున్నాను స్పోకింగ్ ఇన్యూస్ట్రీ హెల్త్ అని ఆల్కహాల్ ఇల్లీగల్ ఏం కాదు అవునా లేదా లీగలే అది కూడాను కానీ డ్రగ్స్ ఏంటి ఇల్లీగల్ ఇల్లీగల్ కదా ఇల్లీగల్ గా ఉన్నది అందుబాటులో ఉండాలా ఉండకూడదా ఉండకూడదు ఉండకూడదు కానీ ఎక్కడ అందుబాటులో లేదు చిన్న చిన్న టౌన్స్లో కూడా చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఈరోజు డ్రగ్స్ అందుబాటులో ఈవెన్ కాలేజీలో కూడా అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా స్కూల్స్ కూడా స్ప్రెడ్ అయిపోయాయి ఉన్నాయి అంటే డ్రగ్స్ ఎంతగా అందుబాటులో వచ్చాయి అంటే నిజంగా అసలు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈరోజు అందుబాటులో లేని ప్రాంతం లేదు ప్రతి ప్లేస్లో ఉంది ఇంకా ఎలా స్కూల్స్ ఎలా అలవాటు చేస్తున్నారు అంటే ఫస్ట్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాలేజెస్లో ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఫ్రీగా అలవాటు చేస్తారు ఎవరో ఒకడు ఉంటాడు వాడు వేరే వాళ్ళకి పరిచయం అలవాటు చేయడానికి సపోర్ట్ చేస్తారు సప్లై చేస్తాడు సపోర్ట్ చేస్తున్నారు అంటే ముందు కొంచెంగా ఇవ్వడము అది అలవాటు పడ్డ తర్వాత వాడికి ఎలా కావాల్సింది ఇంకా అంటే ఎంత ఘోరంగా అయిపోయిందంటేనండి అంటే ఇది పెద్దవాళ్ళకి తెలియదా గవర్నమెంట్కి తెలియదా కావాలనే వదిలేశారంటే నాకు వ్యక్తిగతంగా ఏమనిపిస్తుందంటే యువతనే బ్యాక్బోన్ కదా దేశానికైనా సమాజానికైనా దేనికైనా కానీ ఈ యువత ఆలోచించే స్థాయిలో ఉండకూడదు ఈ యువత ఆలోచించే స్థాయిలో ఉంటే ఆలోచిస్తే అర్థమవుతే ప్రశ్నిస్తారు ప్రశ్నించకూడదంటే వీళ్ళని ఎక్కడో ఎంగేజ్ చేయాలి ఎంగేజ్ చేయాలంటే డ్రగ్ ఎడిక్షన్ దాని మీద డబ్బులు సంపాదించడం వ్యాపారం అనుకుంటే అది చిన్న వ్యాపారము డ్రగ్స్ అమ్ముకునే డబ్బు సంపాదిస్తున్నారు డబ్బు కోసమే డ్రగ్స్ అమ్ముతున్నారు అన్నది చిన్నది అసలు పెద్ద ఆలోచన ఏంటంటే అసలు యువత ఆలోచించే స్థాయిలో ఉండకూడదు యువత ప్రశ్నించే స్థాయిలో ఉండకూడదు అని చెప్పేసి స్వార్థపరులు ఏదైతుందో చేస్తున్న పని నిజంగా చెప్పాలంటే అయితే నేను యువత ఒకటే చెప్తాను ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన అలా మీడియా ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు మీరు ఏదో చదువుకుందామని వెళ్ళారు కదా ఏదో సాధిద్దామని వెళ్ళారు కదా ఏదో లైఫ్లో క్లారిటీ ఉంది కదా ఏదో చెప్దామని ఆలోచనలో వెళ్ళారు కదా ఒక మంచి ఇంజనీర్ అవ్వాలనుకున్నారు డాక్టర్ అవ్వాలనుకున్నారు ప్రొఫెసర్ అవ్వాలనుకున్నారు యొక్క బిజినెస్లో ఎదగాలను ఏదో ఆలోచనతో వెళ్ళారు కదా మీ మీద పేరెంట్స్ కొన్ని ఆశలు పెట్టుకున్నారు కదా పేరెంట్స్ డబ్బులు ఎక్కువే కాదు కదా స్కూల్కి పంపించింది కాలేజీకి పంపించింది మీ దగ్గర కడుతున్న ఫీజు కట్టడానికి కాలేజ్ ఫీజు కట్టడానికి ఎంతో శ్రమ చేశారుగా నిజంగా వంద మంది స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్తున్నారంటే దాంట్లో తొంభై మంది స్టూడెంట్స్ ఒక పేరెంట్స్ అప్పు చేసే ఫీజు కడుతున్నారు తర్వాత అప్పులు తీర్చుకుంటున్నారు మరి ఈ విషయం పిల్లలకి తెలియదా ఖచ్చితంగా తెలుసు కదా నేనే ఉంటాను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఒక్కసారి గుర్తు మీరు మీకు ఫ్రెండ్స్ వద్ద మీకు ఎంజాయ్ చేద్దామన్నట్లేదు మీకు ఎంటర్టైన్మెంట్ వద్దనట్లేదు లైఫ్లో ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేస్తూనే మీ ఫోకస్ ఏంటో చేయండి ఎడ్యుకేషన్ ఫోకస్ ఉంది అయితే ఈవేదైతే అలవాట్లు ఉన్నాయో సిగరెట్ అని సిగరెట్ ద్వారా డ్రగ్స్ అని ఏవైతే ఉన్నాయో ఇది ఏదో ఒక్కసారి అనుకోబాకండి ఒక్కసారి టచ్ అవుతాయి లైఫ్ లాంగ్ స్పాయిల్ అయిపోతారు ఈరోజు డ్రగ్స్ వల్ల ఎంత పెద్ద నష్టంగా ఉందంటే డ్రగ్స్ తాగి 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 తీసుకోవడం వల్ల ఎంత అడిక్ట్ అంటే ఆ తర్వాత వాడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు అవసరమైతే దానికోసం ఎంత పెద్ద క్రైమ్ కన్నా ఒడిగడుతున్నాడు ఎంత పెద్ద పాపానికైనా ముందుకెళ్ళిపోతున్నాడు అంటే తనకు డ్రగ్ కావాలి ఆ టైంకి కావాల్సిందే కావాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే తన దగ్గర డబ్బు లేదు డబ్బు లేకపోతే ఇంట్లో దొంగతనం చేయడం మొదలు పెడతాడు ఇంట్లో జేబు నుంచి నాన్నగారి జేబులో డబ్బులు తీసుకుంటాడు ఇంట్లో ఎక్కడ వస్తువుల డబ్బులు తీసుకుంటావు వస్తువులు తీసుకొని అమ్ముకోవడం మొదలు ఇంట్లో నుంచి జ్యువెలరీస్ మిస్ అయిపోతున్నాయి ఇంకా చాలా మంది దగ్గరికి వెళ్ళి ఏదోదో అబద్ధాలు చెప్పి అప్పు తీసుకొని ఇంకా నువ్వు ఎక్కడ అప్పు తీసుకోలేదంటే అందరి దగ్గర అప్పు తీసుకొని ఉంటాడు చివరికి సోషల్ ఇమేజ్ పోయింది ఫైనాన్షియల్ లాస్ అయిపోయావు చివరికి నీ హెల్త్ ఎంతగా కొలాబ్స్ అయిపోతుందంటే హాల్యూసిలేషన్స్ వచ్చేస్తాయి హ్యాల్యూస్లేషన్స్ అంటే ఏంటిది అంటే కెమికల్ ఎంత ఇంబ్యాలెన్స్ అయిపోయి ఉంటుందంటే లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది లేనిది ఉన్నట్లుగా వినిపిస్తుంది లేనిది ఉన్నట్లుగా ఆ స్పర్శ కూడా తెలుస్తుంది అంటే విజువల్ హాల్యూసిలేషన్స్ ఎవరో వస్తున్నట్టుగా ఎవరో వస్తున్నట్టుగా కనిపిస్తుంటారు అరే ఇక్కడ ఎవరు లేర్రా అంటే నమ్మడం ఎందుకంటే క్లియర్గా తనకి హ్యాసిలేషన్ కనిపిస్తుంది అంటే లేని ఉన్నట్టుగా కనిపించడం దాని విజువల్ హ్యాల్యూషన్స్ ఆడిటరీ హ్యాలూసిలేషన్ అంటే ఎవడో మాట్లాడుతున్నట్టుగా ఎవరో తిడుతున్నట్టుగా ఎవడో చేస్తున్నట్టుగా ఎవరో విస్పరింగ్ చేస్తున్నట్టుగా మాటలు వినిపిస్తుంటాయి వాళ్ళకి అంతే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు అంతే నమ్ముతారు అరే కాదరే ఎవరు లేరు మాట్లాడలేదంటే లేదు వాళ్ళకి క్యాలెన్స్ట్రేషన్ వస్తూనే ఉంటుంది ఆ తర్వాత కనెస్టెక్ హ్యాలెన్స్ట్రేషన్ అంటే ఎవరు గిచ్చుతున్నట్టుగా కొడుతున్నట్టుగా నొప్పులు అవుతున్నట్టుగా ఏదో జరుగుతున్నట్టుగా ఈ స్థాయికి మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిచ్చోడవడం తప్ప ఏమి ఉండదు ఆ స్థాయికి వెళ్ళి బయటపడాలా ముందే కాపాడుకోవాలా చేతులు కాలిపోయిన తర్వాత మళ్ళీ ఆకులు పట్టుకోవడం కానే కాదు నేను ఒకటే చెప్తాను ఎంతమంది అయితే యువత ఇంకా ఆ అడిక్షన్ ఆ భూమిలో పడిపోలేదో మీ అందరికీ ఒకటే చెప్తున్నాం ఎక్స్పెరిమెంట్స్ వద్దు లైఫ్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వద్దు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే పట్టుకుంటే కాలిద్దా కాలదా ఖాళీద్ది పట్టుకుంటే కాలిద్ది నిప్పును పట్టుకుంటే కాలిద్దో లేదో చూద్దాము నిప్పును పట్టుకున్నా నాకు కాలదు నాకు నేను వెరైటీ అంటే నేను డ్రగ్ తీసుకుంటాను కానీ నేను బానిసాను గాను అంటే ఏంటో తెలుసా నేను నిప్పును పట్టుకుంటాను కానీ నాకు కాలదు అంత మూర్ఖత్వ నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా నీ ఫ్రెండ్ ఎవరు నీ ఫ్రెండ్ పిలుస్తున్నాడు ఫ్రీగానే ఒకసారి ట్రై చేయమన్నాడు తినమంటున్నాడు చప్పరిచవన్నాడు స్మోకింగ్ చేయమంటున్నాడు ఓకే నేనేమంటానంటే వాడే ఫ్రెండ్ అవుతాడు ఎవడైతే నీకు మంచి చెప్తాడు నీకు ఎవరితో మంచి చెప్తాడో నీకు వెళ్ళి టీ తాపిస్తున్నాడా వెరీ గుడ్ నీకు వెళ్ళి భోజనం చేపిస్తున్నాడా వెరీ గుడ్ బయటికి వెళ్దాం ఉంటాడా వెరీ గుడ్ లేకపోతే ఏదో వెరీ గుడ్ ఓకే ఆడుకుందామా గేమ్స్ ఆ ఏదో వెరీ గుడ్ కానీ ఈ నెగిటివ్ అనే విషయం నీకు తెలుసుగా సిగరెట్ నెగిటివ్ తెలుసు డ్రగ్ నీకు తెలుసు ఇది కొత్తది రుచి చూడడం అంటాడు ఏదో పోడర్ పిల్చమంటున్నాడు అది నీకు తెలుసు కదా ఎక్స్పెరిమెంట్ అవుతుంది అంటాను ఈరోజు అమ్మాయిలు అడిక్ట్ అయిపోతున్నారు అబ్బాయిలు అడిక్ట్ అయిపోతున్నారు ఈరోజు ఒకసారి డ్రగ్కి అడిక్ట్ అయిపోయాడంటే వాడు చెయ్యని తప్పనేది ఉండదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకసారి ఎడిక్ట్ అయిపోయారంటే వాళ్ళు సెక్సువల్ అబ్యూస్కి గురైపోతారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఒక అమ్మాయి డ్రగ్కి ఎడిక్ట్ అయిపోయిందంటే ఆ డ్రగ్ కావాలంటే డబ్బులు కావాలి డబ్బులు లేవంటే ఏదంటే అది అమ్మేయాలి కదా శరీరాన్ని ఇవ్వాలంటే ఇచ్చేయాలి కదా దానికి కూడా కావాలంటే అంత అర్జుచ్చేస్తున్నారు అనమాట సో మరి ఇలాంటప్పుడు చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే డ్రగ్కి ఎడిక్ట్ అయిన తర్వాత కూడా ఎడిక్ట్ అవుతున్న అడిక్ చాలా ఎడిక్ట్ అయిపోయిన తర్వాత బయటపడిపోతున్నారు మధ్యలో ఇంట్లో అర్థం కావట్లేదు మా వాడు బిహేవియర్ మారింది ఎందుకు అర్థం కావట్లేదు పేరెంట్స్ అంతా బిజీ అయిపోయారంటే పిల్లలు పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏ టైంకి పడుకుంటున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఆ కాలేజ్కి వెళ్తున్నాడా లేదా కాలేజ్ కని చెప్పి ఇంకెక్కడికి వెళ్తున్నాడా అస్సలు నిఘానే లేకుండా పోయింది ఇద్దరు బిజీ అయిపోయారు పేరెంట్స్ ఇద్దరు కూడా బిజీ అయిపోవడం వల్ల పిల్లలు ఇలా అయిపోతున్నారు ఇక్కడ మిస్టేక్ ఎవరిది అంటే ఒక స్టూడెంట్ది తనకు తాను ఎంతైతే బాధ్యత ఉంది తన జీవితము తన పేరెంట్స్ కూడా అంతే బాధ్యత ఉంది నా పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు టైమింగ్ ఎట్లా ఉంది టైమింగ్లో డిస్టబెన్స్ ఉందా కాలేజ్కి వెళ్ళాలనుకుంటే కాలేజ్కి వెళ్తున్నాడా లేదా కాలేజ్ అలాంటి కాలేజ్లో పంపించండి ఏ కాలేజ్లో అయితే ఏ కాలేజ్లో అయితే ఆబ్సెంట్ అవుతే ఇంటికి మెసేజ్ రాగలగాలి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఇంటికి మెసేజ్ వచ్చింది నాన్నగారి వాళ్ళ అమ్మాయి కాలేజ్లో ఉంటుంది హాస్టల్లో ఉంటుంది కాలేజ్కి వెళ్ళాలి హాస్టల్లో ఉంటుంది హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్తుంది వాళ్ళు ఎక్కడో విలేజ్లో ఉంటారు మెసేజ్ వచ్చింది నాకు ఏమని ఈరోజు మీ పాప కాలేజ్కి అటెండ్ అవ్వలేదని కాలేజ్ ఎందుకు అటెండ్ అవ్వలేదు కాలేజ్ ఎందుకు అటెండ్ హాస్టల్లోనే ఉంది కదా కాలేజ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆ నెంబర్కి కాల్ చేయడం మొదలు పెడితే పాప నెంబర్కి పాప కాల్ రిసీవ్ చేయట్లేదు తర్వాత అన్న ఎదురు హెల్త్ బాగాలేదని చెప్పి చెప్పడం జరిగింది హెల్త్ బాగాలేదని చెప్పడం ఏంటిది తర్వాత వెళ్ళి కనుక్కుంటే ఆ హాస్టల్ ఇన్ఛార్జ్ ఉంటారా లేదు పాప హాస్టల్లో లేదు పాప హాస్టల్ ఎక్కడికి వెళ్ళింది బయటికి వెళ్ళింది బయటకి ఎక్కడికి వెళ్ళింది కనుక్కుంటే మూవీకి వెళ్ళింది ఎవరితో వెళ్ళింది బాయ్ ఫ్రెండ్తో వెళ్ళింది అంటే ఏ రోజైతే ఫస్ట్ అడుగు బయట పెట్టిందో ఆ రోజు పేరెంట్స్ తెలిసింది కదా ఎలా తెలిసింది కాలేజ్ అలా ఉండాలి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఒక నిఘా అనేది ఉండాలి పేరెంట్స్ నుంచి ఉండాలి ఎందుకంటే పిల్లలు తప్పు చేయరానట్లేదు తప్పులో తారా స్థాయికి వెళ్ళరు సరి చేసుకునే తప్పులు చేస్తే పర్లేదు కానీ సరి చేసుకుని స్థాయికి వెళ్ళకూడదు వెళ్ళకూడదంటా నేను సరి చేసుకునే స్థాయికి డ్రగ్ అలవాటు అయ్యి ఎడిక్ట్ అయ్యి అయ్యి ఈరోజు నాలుగేసారి డ్రగ్ తీసుకుంటే బయటపడతాడేమో ఎడిక్ట్ అయిపోతే బానేసైపోతే బయటపడాలంటే ఎంత కష్టం అయితే ఇప్పుడు నేను మాట చెప్తాను ఎంత ఎడిక్ట్ అయినా కానీ బయటపడచ్చు ఖచ్చితంగా పడాలి పడొచ్చు ఎందుకంటే మనిషికి ఒక వ్యక్తి బయట పడాలనుకున్నప్పుడు తను ఓపెన్ అవ్వాలి ఫస్ట్ తను ఓపెన్ అవ్వాలి తను గుర్తించాలి పేరెంట్స్ ఇక్కడ చాలా పెద్ద బాధ్యతగా స్నేహితులది ఉంటుంది పేరెంట్స్ రోల్ అనేది ఉంటుంది అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి దాని మీద స్పెషలైజ్డ్గా మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మనోధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి కనీసం ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మనం వాళ్ళకి పూర్తి కేర్ ఇచ్చి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా బయటపడగలుగుతారు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే నువ్వు ఉండగలుగుతావు నువ్వు బయటికి రాగలుగుతావు నువ్వు నిలబడగలుగుతావు వాళ్ళకి తెలుసు ఎందుకని చాలామంది డ్రగ్ అడిక్ట్ అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు బయటపడాలనుకుంటుంటారు కానీ బలిసేపోతుంటారు కొంతమంది ఏంటంటే సమాజం ఏమనుకుంటుందో మనం ఇప్పుడు తప్పు చేశామని తెలిసినా కూడా ఇది తెలిస్తే బయటికి మన గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అని కొంతమంది అలా ముసుగులోనే ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఏంటి ప్రతి వ్యక్తి కూడా నేను డ్రగ్ తీసుకుంటున్నాను మా అమ్మకి తెలియకూడదు మా నాన్నకి తెలియకూడదు మా ఫ్రెండ్ ఈ బయట వాళ్ళకి తెలియకూడదు ప్రతి వ్యక్తి అలా దాచిపెట్టుకునే తాగాలనుకుంటాడు అవునా లేదా డ్రగ్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరికి కనపడకుండా ఉంటారు వాళ్ళ ప్రాంతాలు వేరుగా ఉంటాయి వాళ్ళు అందరితో పాటు ఉండాలంటే బాత్రూంలో ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు బాత్రూంలోకి వెళ్ళి డ్రగ్ ఉంటారు వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేసేది వాష్రూమ్లో ఉంటారు ఎందుకని ఎవరికి తెలియకుండా ఉండే ప్లేస్ అది ప్రైవసీ ప్లేస్ అది అని చెప్పేసి అంటే హాస్టల్లో ఉన్నవాడు ప్రైవసీ వాడికి ఉంది బయటికి వెళ్ళిపోతే ఎక్కడో ఉంది ఇంటికి వస్తే ఇంట్లో ఎవరికి తెలియదు తెలియకుండా ఉండాలంటే ఎక్కడో బయటికి వెళ్ళాలి లేదంటే వాష్రూమ్లోకి వెళ్ళిపోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం అబ్జర్వ్ చేసి వాళ్ళని బయటపడే విధంగా చేయగలాలి ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడాలి వాడు బయటపడాలనుకుంటాడు కానీ బాణిసే అయిపోతున్న విషయం నేను బానీసేపు అని చెప్పాడు కదా దాన్ని మనం ఐడెంటిఫై చేసి క్యాప్చర్ చేసి డ్రగ్ తీసుకునేవాడు కూడా ఎప్పుడు నేను డ్రగ్స్ తీసుకోవట్లేదు అంటాడు నేను అవ్వలేదు అవ్వలేదంటాడు వాడికి ఎన్ని హ్యాల్స్ట్రేషన్ వచ్చినా నాకు రాలేదు నేను బాగానే ఉన్నానని ఉంటాడు అతను మాట్లా డ్రగ్ అడిక్టెడ్ ఎంత తెలివిగా మాట్లాడతాడంటే వంద మంది అయినా బొలత కొట్టేస్తాడు మాటలతో చాలా ఇంటలెక్చువల్గా చాలా తెలివిగా మాట్లాడతాడు ఎదుటి వ్యక్తి హే లేదని చెప్పేసి పది మంది వచ్చినా మీ వాడు డ్రగ్ తీసుకుంటున్నా అని చెప్పినా వీడి మాటలు వింటే మేము అనుమానిస్తున్నాము అని వదిలేస్తాం మనం అంత తెలివిగా మాట్లాడతారు వీళ్ళు కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మనం ఒక నిఘా పెట్టుకుని యాజ్ ఎ పేరెంట్స్గా నిఘా పెట్టుకొని ఐడెంటిఫై చేసి రిహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళి కౌన్సిలింగ్ సరిగ్గా చెప్పిస్తే డ్రగ్ అడిక్షన్ నుంచి డి అడిక్షన్లోకి రావచ్చు అనేక వేల మంది ఉన్నారు ప్రాణాలు కాపాడుకునే వాళ్ళు ఉన్నారు కంప్లీట్గా అడిక్ట్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ డ్రగ్ అడిక్షన్ అవ్వకుండానే చూసుకోవాలి ఈ బాధ్యత కాలేజెస్ది కూడా చాలా కాలేజ్ మేనేజ్మెంట్ తెలుసు ఆ కాలేజీలో డ్రగ్ అడిక్షన్ నడుస్తుంది డ్రగ్స్ అమ్ముడు తెలుసు కానీ నాకెందుకులే నాకు ఇప్పుడు అవసరమా నా కాలేజ్ పేరు పోతుంది బయటికి నేను మాట్లాడుకుంటే ఏదో నడుస్తున్న వ్యాపారం నడుస్తుంది కదా అంటే ఎడ్యుకేషన్ బిజినెస్ నడుస్తుందా అన్న ఆలోచన అక్కడ వరకు ఉండిపోయింది నేనేమంటాయి అంటే రెస్పాన్సిబిలిటీ ఉంది టీచర్స్ది కాలేజ్ మేనేజ్మెంట్ది పేరెంట్స్ ది బయట సమాజంలో ఉన్నది ప్రతి ఒక్కరిది రెస్పాన్సిబిలిటీ ఉంది ఇది ఓవరాల్గా ఎందుకు జరుగుతుందంటే ఎవరికి బాధ్యత లేదు కాబట్టి ఇలా జరుగుతుంది ప్రభుత్వాలకైనా పోలీస్ డిపార్ట్మెంట్కైనా చూసి చూడకుండా వదిలేయటము ఎందుకంటే డ్రగ్స్ అంత ఈజీ కాదు కదా డ్రగ్ అనేది ఇల్లీగల్ ఇల్లీగల్ కానీ ఎంత ఓపెన్గా ఎలా అందుబాటులో ఉంది ఎంత కట్టడి చేస్తున్నా కూడా ఎక్కడో చోట సిటీలో రోజు దొరుకుతూనే ఉన్నాయి ఉన్నాయి కదా అంటే నేను ఒకటే చెప్తాను అందరూ మారడం అన్నది సమాజం మారడం ప్రభుత్వం మారటం వదిలేస్తే ఫస్ట్ నేను మారాలి నా కుటుంబం మారాలి నేను బయటపడాలి డ్రగ్ ఎడిక్ట్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తాను చేంజ్ యువర్ హ్యాబిట్స్ అయిన వర్క్షాప్ ఉందో స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాప్ ఏందో నేను చేంజ్ యువర్ ఫ్యూచర్ అని టూ డేస్ వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తాను ఒకసారి జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని పంపించాడు టూ డేస్ వర్క్షాప్ నా దగ్గరికి ఎందుకు పంపించాడు అంటే తను ఉదయం లేస్తే ఫస్ట్ చేసే పని తాగడం రాత్రి వరకు ఎప్పుడు ఆ మత్తులోనే ఉంటాడు అలాంటి సిచ్యువేషన్లో నా ఫ్రెండ్ మారాలి మా ఫ్రెండ్ చిన్నప్పుడు కాలేజీలో టాపర్ స్కూల్లో టాపర్ వాడు క్లాస్లో నెంబర్ వన్ ర్యాంకర్ వీడు ఇప్పుడు ఇలా మాడిపోయాడు మొత్తం నాశనం అయిపోయింది లైఫ్ వాడు మారాలని చెప్పేసి వాడి ఫ్రెండ్ పంపించాడు ఇతన్ని ఏమో సార్ నేను ఫీజ్ పే చేస్తున్నాను వస్తున్నాడు వాడు ఉంటే ఫీజు ఉంచుకోండి వాడు గోడ దిగి పారిపోతే మాత్రం ఫీజు రిటర్న్ చేయండి అని చెప్పేసి అంటే వాడు ఉంటాడో లేదో తెలియదు కదా అతను వచ్చాడు టూ డేస్ ఉన్నాడు కానీ ఆ టూ డేస్ తను తాగడానికి ఏం దొరకలేదు కదా టూ డేస్లో సార్లు ఫిట్స్ వచ్చింది తనకి తాగలేదు కాబట్టి మూడు సార్లు ఫిట్స్ వచ్చింది అయినా ఉన్నాడు నిలబడాడు చలోపీగా ఉన్నాడు కౌన్సిలింగ్ తన మీద జరిగింది ఆ తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ వేరే వర్క్షాప్కి తనే సో తాగొచ్చాడు వచ్చి తను చెప్పిన సాక్ష్యం ఏంటంటే సార్ ఈరోజు నేను మనిషిగా బతుకుతున్నాను మనిషిగా బతుకుతున్నాను ప్రతి నెల నాకు ముప్పై వేల రూపాయలు నాకు మిగిలాయి సార్ అన్నాడు ఎలా మిగిలిన రోజు వెయ్యి రూపాయలు తాగేవాడు రోజు వెయ్యి రూపాయలు తాగేవాడు అంటే ముప్పై వేల రూపాయలు మిగిలాయి అంటే ఫ్యామిలీ సెట్ అయిపోయింది జాబ్కి వెళ్తున్నాడు ఇంట్లో డబ్బులు ఉన్నాయి హెల్త్ సెట్ అయిపోతుంది అంటే మనిషి ఒక ఆలోచనతోనే చెడిపోతాడు ఒక ఆలోచనతోనే బయటపడతాడు ధైర్యం చెప్పేవాడు కావాలి విల్ పవర్ కావాలి విల్ పవర్ అంటే ఏంటి చేయవలసిన పని చేయవలసిన సమయంలో చేయవలసిన విధంగా చేసేయడమే విల్ పవర్ అనుకున్న పని చేయకుండా ఆగటమే విల్ పవర్ ఆ విల్ పవర్ రావాలి ఆ విల్ పవర్ రావాలంటే మాటలతో వస్తుంది పక్కనున్న స్నేహితుడితో వస్తుంది కాబట్టి ఈ డ్రగ్స్ అయినా ఆల్కహాలిజం అయినా స్మోకింగ్ అయినా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అయినా కానీ అలాంటి వాళ్ళు బయటపడాలంటే చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అనే ఒక వర్క్షాప్ ఏదైతే ఉందో ఈ వర్క్ షాప్ ఆన్లైన్లో ఉంది చేంజ్ యువర్ హ్యాబిట్ చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్ షాప్ ఈ ఆన్లైన్ బ్రదర్షిప్ యాప్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు నైన్ ఎయిట్ డబల్ వన్ డబల్ టూ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ నెంబర్ ఈ నెంబర్కి ఫోన్ చేసే వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళు మీకు చెప్తారు ఏ వర్క్ షాప్ అటెండ్ ఎలా లాభం జరుగుతుంది మీ ఆలోచన విధానం ఎలా మారుతుంది అన్నది మీరు మీ లైఫ్లో ఏదో సాధించాలన్న కష్టం ఉన్నారా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా జీవితం ఇలా ఉండకూడదు జీవితం మారాలి మార్చుకోవాలన్న ఆలోచనలో ఆలోచనలో మీరున్నారా త్రీ అవర్స్ ఆన్లైన్ వర్క్ షాప్ డిజైన్ యువర్ సక్సెస్ అనే వర్క్ షాప్ త్రీ థౌజండ్ రూపీస్ కి కానీ కేవలం నైన్టీ నైన్ రూపీస్ కి మాత్రమే ఈ వర్క్ షాప్ ఇప్పుడు మీకోసం అందుబాటులో ఉంది చాలా మంది వందల మంది జీవితం మార్చుకున్నారు ఇది గొప్ప అవకాశం ఇది అంటే ఈ వర్క్ షాప్ వల్ల మీరు వాళ్ళని పదే పదే అంటే లైక్ ఒకసారి మీరు వర్క్ షాప్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ పీరియడ్ వరకే ఉంటారా లేకపోతే తర్వాత కూడా వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వడం తన గురించి తెలుసుకోవడం చేస్తూ ఉంటారు టెస్ట్లో మా టీం ఉంటుంది ఇలా ఆన్లైన్ వర్క్షాప్స్ అటెండ్ అవుతారు ఆన్లైన్ వర్క్షాప్లో డిఫరెంట్ వర్క్షాప్స్ ఉన్నాయి ఒక మనిషి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే చూడండి ఒక డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడ్డ తర్వాత అతనికి ఏదో బిజీ ఉండాలి అతనికి ఏదో పని ఉండాలి ఆ పని లేకపోతే మళ్ళీ ఎన్నికెళ్ళిపోతాడు డ్రగ్ అడిక్షన్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు అంటే ఎంటీ మా బ్రెయిన్ ఉండకూడదు అసలు తనకు లక్ష్యం ఉండాలి తనకు టీం ఉండాలి ఆ వర్క్ స్పిరిట్ అనేది మీరు మోటివేట్ చేస్తూ ఉంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇలాంటిది వాళ్ళకి ఆలోచన కలుగుతుంది ఎంతోమంది వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి వ్యాపార అవకాశాలు కూడా కల్పిస్తున్నాం మనం మాతో పాటు కలిసి బిజినెస్ చేయండి ఇలా డబ్బులు సంపాదించుకోండి ఏదో బిజినెస్ చేద్దాం వద్దు అవసరం లేదు ఇక్కడ రండి మాతో పాటు కలిసి బిజినెస్ చేయండి ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేయండి బిజినెస్ ఐడియాస్ కూడా ఇస్తుంటాం వాళ్ళకి కాబట్టి లైఫ్లో కలిసి ముందు జర్నీ చాలా మంది ఉన్నప్పుడు మనం వాలంటీర్స్ నేను శాతం సమాజం కోసం చాలామంది వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు కంటిన్యూ టచ్లో ఉంటారు కూడాను కాబట్టి ఎప్పుడు లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చినా వాళ్ళు ఫోన్ చేయొచ్చు ఫోన్ చేయొచ్చు మాట్లాడవచ్చు వాళ్ళకి మాటలతో నిలబెడతాము ఏం చేయాలో సలహాలు ఇస్తాము రాంగ్ డిసిషన్ తీసుకోదని చెప్తాము కొన్ని వేల మంది ఉన్నారు చనిపోవాలన్న ఆలోచన దాకా వెళ్ళిపోయి కూడా ఈరోజు బతికున్న వాళ్ళు ఇలాంటి సపోర్ట్ ఉంది మన మిషన్ నేను సైతం సమాజం తరపు నుంచి గుడ్ థింగ్ గుడ్ థింగ్ అంటే లైక్ ఒక మనిషి జీవితాన్ని మీరు మార్చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నాం మనం మనం ప్రయత్నం చేస్తున్నాము రిజల్ట్ వస్తుంది కూడా బలమైన రిజల్ట్ వస్తుంది సో ఈరోజు మన సమాజాన్ని కాపాడుకోవాల్సింది డ్రగ్స్ నుంచి స్కూల్స్లో కూడా డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి మనం న్యూస్లో చూస్తున్నాము ఎక్కడెక్కడో కాబట్టి ఇక్కడ కనుక మనం ఫోకస్ చేయగలిగితే మన సమాజాన్ని ఫ్యూచర్ జనరేషన్ నిజంగా చాలా బాగా చెప్పారు అంటే అసలు డ్రగ్స్ అనేది ఎంత ప్రమాదకరమో ఈ ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం అంటే అది ఒక ప్లేస్లో కాదు ఒక ప్రాంతంలో కాదు అన్ని చోట్ల కూడా ఈ డ్రగ్ అనేది చాలా చాలా అసలు భయంకరమైన ప్రాబ్లం సో అసలు ఎడిక్ట్ అవ్వకూడదు అయిన తర్వాత దాని నుంచి ఎలా బయటికి రావాలి ఇందులో పేరెంట్స్ పాత్ర ఏంటి అలా స్కూల్స్ కాలేజెస్ పాత్ర ఏంటి అనేది మీరు చాలా చక్కగా చెప్పారు అండ్ మీ వర్క్ షాప్ వల్ల కూడా ఒక ఎడిక్ట్ అయిన వ్యక్తికి మళ్ళీ ఇంకొక జీవితాన్ని ఇవ్వడానికి మీరు చూపించేటువంటి మార్గం కానీ అలాగే మీరు సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళ జీవితాన్ని మార్చేస్తారు అని మీ వర్క్ షాప్ వల్ల మీరు మీ లైఫ్ లో ఏదో సాధించాలన్న కష్టం ఉన్నారా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా జీవితం ఇలా ఉండకూడదు జీవితం మారాలి మార్చుకోవాలి ఆలోచనలో మీరు ఆన్లైన్ డిజైన్ సక్సెస్ అనే వర్క్ కానీ కేవలం మాత్రమే ఈ వర్క్ షాప్ ఇప్పుడు సో ఏంటంటే అనే కాదు ఎవరైనా కానీ దేనికైనా కానీ ఎడిక్ట్ అయితే దాని నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టమైన పని కానీ ఇలాంటి వర్క్షాప్ అటెండ్ అవ్వడం వల్ల మీ జీవితాన్ని మార్చేసుకోవచ్చు సో ఇలాంటి వర్క్షాప్ కి మీరు కూడా అటెండ్ అవ్వండి ఏది కూడా తప్పు కాదు సిగ్గుపడేటువంటి పని కాదు ఏదైనా కానీ ఒకటి అలవాటు పడ్ పడ్డామంటే అది తప్పు ఆ తర్వాత ఆ తప్పులో నుంచి బయటకు రావడానికి ఇంత మంచి మార్గాలు ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి సో ఇలాంటి వర్క్షాప్ని యూస్ చేసుకొని చాలామంది బయటపడిన వాళ్ళు ఉన్నారని నేను కూడా విన్నాను దట్ మీ మాటల్లో కూడా అంటే ఒక వర్క్షాప్ అనేది మనిషి జీవితాన్ని ఎంత మార్చేస్తుందో మీ మాటల్లో నాకు బాగా అర్థమవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు ఓకే షఫీ గారు ఈరోజు లవ్ అనే పదం ఒక ప్యాషన్ అసలు లవ్ లేని ప్లేసే లేదు అని అంటుంటారు సో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక టైంలో లవ్లో పడతారు అంటారు అసలు లవ్ అనే దానికి డెఫినేషన్ చెప్పమంటే షఫీ గారు ఏం చెప్తారు ఒకదాన్ని ఇష్టపడము అమితంగా ఇష్టపడడము దేన్నైతే ఇష్టపడ్డము అది మంచిగా ఉండాలని కోరుకోవడము ఇట్స్ లవ్ ఇట్స్ కేరింగ్ ఇస్ లవ్ అని చెప్పొచ్చు అంటే ఉదాహరణకి నేను ఒకళ్ళని ఇష్టపడ్డాను ఒకళ్ళని ప్రేమిస్తున్నాను అంటే ఏంటిది అది మంచిగా ఉండాలని అది నాకు దక్కాలని అది నాతో పాటు ఉండాలని నేను దానికి దూరం అవ్వకూడదని అది నాకు దూరం అవ్వకూడదని అది నేను కలిపి బాగుండాలని అది ఒక వస్తువు కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఏదైనా కావచ్చు అవునా కదా అంటే మంచిని ఇచ్చుకుంటూ మంచిని పంచుకుంటూ ఉండాలి అన్నది లవ్ అని నేను నమ్ముతాను అవునారే కదంటారా మీకేమనిపిస్తుంది అయితే ఈరోజు ఏదైతే లవ్ అని చెప్పేసి ఈరోజు మనం చూస్తున్నామో దీనికి డిఫరెన్షన్ చాలా ఉన్నాయి ఈరోజు స్కూల్స్ కాలేజెస్లో లో టీనేజర్స్ లో ఉన్నటువంటి లవ్ అని చెప్పేసి ఏదైతే వచ్చేస్తుందో ఈరోజు దానికి ఒక అర్థమే లేకుండా పోయిందని చెప్పాలి అవును షఫికర్ అంటే మనం కాలేజ్ కాదు మనం చాలా అంటే కాలేజ్ బయట కూడా ఈ లవ్ అనేది చాలా చాలా డిఫరెంట్ వేలో వెళ్తుంది ఒక ట్రయాంగిల్ లవ్ అని లేకపోతే ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏదైనా కానీ దానికి లవ్ అనేటువంటి పేరు పెట్టుకుంటున్నారు అసలు లవ్ అనే వర్డ్నే మార్చేశారు అసలు సో ఇందులో ఏంటంటే మళ్ళీ లవ్ అండ్ అట్రాక్షన్ అసలు ఈ రెండింటి మధ్య తేడా తెలియక కూడా చాలా మంది చాలా అవస్థ పడుతున్నారు అసలు లవ్కి అట్రాక్షన్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చెప్పమంటే ఏం చెప్తారు చూడండి యాక్చువల్గా ఈరోజు టీనేజ్ నుంచి కూడా టీనేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది థర్టీన్ థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్లో ఏం చదువుతుంటారండి ఓ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతుండీ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్న వాళ్ళకి ఒక జీవితం మీద మెచ్యూరిటీ ఉంటుందా అని అడిగితే మీరు అంటారు ఉండదని వాళ్ళని అడిగితే మాకు మెచ్యూరిటీ ఉందంటారు మాకు తెలుసుగా మేము చిన్నపిల్లలకి కాదుగా మేము పెద్దవాళ్ళమే కదా ఇప్పుడు యూకేజీలోకి వెళ్ళిన వాడిని అంటాడు నేను ఎల్కేజీ అయిపోయింది నేను పెద్దవాడిని అయిపోయాడు వాడు అవునా లేదా అదే ఫస్ట్ క్లాస్కి వెళ్ళిన ఎల్కేజీ యూకేజీ అయిపోయింది ఫస్ట్ క్లాస్ వచ్చి నేను పెద్దవాడిని అయిపోయాను అంటే ప్రతి వ్యక్తి కూడా ప్రతి వయసులో కూడా నాకు మెచ్యూరిటీ వచ్చేసింది నాకు తెలిసిపోయింది అంటాడు ఎస్ తెలిసిపోయింది వాస్తవమే అప్పటివరకు తెలియదు నీకు తెలిసాయి ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడు మనం ఏమనుకుంటాము టీనేజ్లో ఉన్న వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు లైఫ్ గురించి అవగాహన లేదని మనం అనుకుంటాము అవునా లేదా అంటే ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఈరోజు స్కూల్స్లో అయినా కాలేజెస్లో అయినా కానీ స్కూల్కి వెళ్తుంది చదువుకుందామని అవునా చదువుకుందాము లైఫ్లో కెరీర్ని సెట్ చేసుకుందాము ఒక స్థాయికి వెళ్దామని చెప్పేసి వెళ్ళిన తర్వాత వెళ్ళినటువంటి ఒక వంద మందిలో తొంభై ఐదు మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫేస్ చేస్తుంది ఏంటంటే ఎవరో ఒకళ్ళని వీళ్ళు ఇష్టపడడము లేక ఎవరో ఒకరు వీరిని ఇష్టపడటము ఆ ఇష్టపడటం అనేది ఏమైపోతుందంటే వాళ్ళు ఏ లైన్లో అయితే ముందుకెళ్లాలో ఏదైతే వాళ్ళ లక్ష్యం ఉందో అక్కడ నుంచి డివియేట్ అవుతున్నారు ఖచ్చితంగా అంటే ఫోకస్ ఎడ్యుకేషన్ మీద నుంచి ఫోకస్ దారి తప్పేస్తుంది ఏ ఉద్దేశంతో వెళుతున్నారు ఆ ఉద్దేశం లేకుండా పోతుంది అయితే మరి అక్కడ ఉన్న సిన్సియారిటీ ఉందా అక్కడ సిన్సియారిటీ ఉందంటే అక్కడ కూడా సిన్సియారిటీ లేదు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఉన్నది అట్రాక్షన్లోనా లేకపోతే వాళ్ళు ఉన్నది లవ్లోనా ఏది లవ్ ఏది అట్రాక్షన్ అంటే ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది చూడండి సింపుల్గా చాలామంది అడుగుతుంటారు సార్ నేను ఒకళ్ళని ఇష్టపడుతున్నారు ఒకళ్ళు ఇష్టపడుతున్నారు అది లవ్ అట్రాక్షన్ ఎలా తెలుసుకోవాలి అది అట్రాక్షన్ అయితే నేను నష్టపోతాను కదా అసలు నేను అట్రాక్షన్లో ఉన్నానా నేను లవ్ చేస్తున్నానా ఎట్లా తెలుసుకోవాలి అని చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుంది నిజంగానే ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలంటే చూడండి సింపుల్ చూడండి అట్రాక్షన్ ఏంటి లవ్ ఏంటి అట్రాక్ట్ అవ్వటం అంటే నాకు ఇది కావాలి నాకు ఇది నచ్చింది నాకు ఇది నచ్చింది నాకు ఇది కావాలి ఆ వస్తువు ఒక వ్యక్తితో నాకు ఈ అబ్బాయి నచ్చాడు ఈ అబ్బాయి కావాలి నాకు అమ్మాయి నచ్చింది ఈ అమ్మాయి నాకు కావాలి అంతే కావాలి కావాలంటే ఏం చేయాలి ఏమైనా మాట్లాడతాను ఏమైనా ఇస్తాను ఏమైనా చేస్తాను ఎలానా సాధిస్తాను నాకు కావాల్సింది నాకు దక్కాలి అంతే లవ్ అంటే ఏంటి డిఫరెన్స్ ఉండే ఈ అమ్మాయిని లేక ఈ అబ్బాయి నేను ఇష్టపడ్డాను వీళ్ళు బాగుండాలి ఇతను ఈమె నాకు దక్కాలి ఈమె కూడా బాగుండాలి ఇతను బాగుండాలి అంటే తన మంచి కోరుకుంటున్నాము అంటే ఇక్కడ ఆ అమ్మాయిని ఇష్టపడ్డప్పుడు ఆ అబ్బాయిని ఇష్టపడ్డప్పుడు వారి ఫ్యూచర్ బాగుండాలని వారి జీవితం బాగుండాలని వారి మంచిని కోరుకుంటాం మనం ఎందుకు మనం ఇష్టపడుతున్నాం కాబట్టి ఇష్టపడుతున్నాం కాబట్టి మనం ప్రేమిస్తున్నాం కాబట్టి అంటే తన ఎడ్యుకేషన్ బాగుండాలని తన ఫ్యామిలీ బాగుండాలని తన హెల్త్ బాగుండాలని తన పేరు బాగుండాలని తన రెస్పెక్ట్ బాగుండాలని తన ఫ్యూచర్ బాగుండాలని తనతో పాటు నేను ఉండాలని నాతో పాటు నన్ను తను ఉండాలని కలిసి జర్నీ చేయాలని ఇద్దరం బాగుండాలని ఈ మెచ్యూరిటీ ఉంటే దట్ ఈస్ లవ్ ఈ మెచ్యూరిటీ లేకుండా నాకు ఏమ దక్కాలి నాకు ఇతను దక్కాలి ఇది అట్రాక్షన్ ఎప్పుడైతే నీకు కావాల్సింది నీకు దక్కిందో ఆ తర్వాత ఇంకేదో కావాలి ఇంకెవరినో చూస్తాం ఇంకెవరి మీద నీకు కనబడుతుంది అవునా లేదా కావాల్సిన దక్కి తను బాగుండాలి తను లాస్ అవ్వకూడదు అన్న ఆలోచన లేదు కదా అవునా కదా కాబట్టి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మీతో ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుతుంటే క్లోజ్గా ఉంటే మీరు లవ్లో ఉన్నారా అట్రాక్షన్లో ఉన్నారా తెలుసుకోవాలంటే కొన్ని టిప్స్ చెప్తాను నేను కొన్ని టిప్స్ చెప్తాను మీతో తను మాట్లాడేటప్పుడు ఏ విషయాలు మాట్లాడుతున్నారు ఏ సంభాషణ జరుగుతుంది జరుగుతున్న సంభాషణను బట్టే ఎదుటి వ్యక్తిని ఒక స్థాయి వరకు అంచనా వేసుకోవచ్చు ప్రస్తుతం ఎలా ఎంజాయ్ చేద్దాము నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఎలా బాగున్నావు నీ స్టైల్ ఎలా బాగుంది అంటే నిన్ను పొగుడుతూ నిన్ను ఫ్లాట్ చేసుకుంటూ ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ గురించి ఎక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఈ ఈ ఈ చిన్న జీవితం గురించే పెద్ద అలా చూపించుకుంటూ మాట్లాడుకుంటున్నారా లేక ఈ మాటల్లో భవిష్యత్తు గురించి గురించి మాట్లాడున్నారా మీ పేరు నుంచి ప్రస్తావన వచ్చిందా వాళ్ళ పేరు నుంచి ప్రస్తావన వస్తుందా భవిష్యత్తు చూపి ప్రస్తావన వస్తుందా పెళ్ళి ప్రస్తావన వస్తుందా ఆ తర్వాత లైఫ్ ఎలా సెటిల్ అవ్వాలో వస్తుందా అంటే ఫ్యూచర్ సెటిల్మెంట్ యొక్క ప్రస్తావన ఆలోచనలు ఉన్నాయా లేవా అవి ఉన్నాయి అంటే ఆ వ్యక్తిలో సీరియస్నెస్ ఉంది అని ఆ అమ్మాయిలో సీరియస్నెస్ ఉందని అవి ఏవీ లేకుండా టెంపరీ హ్యాపీనెస్ గురించి ప్రస్తుతం ఒకళ్ళ ఒకళ్ళు పోడుకోవడం గురించి ఎంటర్టైన్మెంట్ గురించి టైంపాస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు అంటే అట్రాక్షన్ ఖచ్చితంగా అట్రాక్షన్ విషయం మనకు క్లారిటీ వస్తుంది అయితే ప్రేమించేవాడి అట్రాక్షన్లో ఉండడా ఉంటాడు అట్రాక్ట్ అవ్వడం తప్పు కాదు ఆకర్షించబడడం తప్పు కానే కాదు ఆపోజిట్ సెక్స్ అట్రాక్ట్ అవుతారంతే అట్రాక్ట్ అవ్వట్లేదు అంటే అది ప్రాబ్లం అట్రాక్ట్ అవ్వట్లేదు అంటేనే ప్రాబ్లం అట్రాక్షన్ ఉంటుంది అట్రాక్ట్ అవ్వాల్సిందే అట్రాక్షన్తో కూడినటువంటి ప్రేమ అనేది ఉండాలి అవునా లేదా కేవలం అట్రాక్షన్ మాత్రమే ఉండకూడదు సో నేను అనేది ఏంటంటే ఎదుటి వ్యక్తి అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ అట్రాక్షన్ ఉన్నప్పుడు గమనించండి ఆ వ్యక్తిలో లేక ఆ అమ్మాయిలో ఎంత సీరియస్నెస్ ఫ్యూచర్ గురించి ఉంది పెళ్ళి గురించి ఆలోచన ఉందా లేదా పెళ్ళి గురించి ఆలోచించినప్పుడు పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నారా లేదా మరి ఆలోచించాల భవిష్యత్తు ఎలా బతకాలో తెలుస్తున్నా లేదా అప్పుడు నీకేం చెప్తాడు నువ్వు ఏ కట్టుకోవాలి నువ్వు ఏ డ్రెస్ వేసుకోవాలి నీ హెయిర్ స్టైల్ ఎట్లా ఉండాలో చెప్పడంతో పాటు నువ్వు ఎంత బాగా చదవాలో కూడా చెప్తాడు నీ టైం టేబుల్ నుంచి డిస్కస్ చేస్తాడు అవునా లేదా అమ్మాయి నీకు అదే చెప్తుంది నీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి నువ్వు ఈ ఫస్ట్ తగ్గించు దీని మీద ఫోకస్ చేయని చెప్తారు ఎందుకు అతని ఎగ్జామ్స్ బాగుంటే తన ఫ్యూచర్ బాగుంటే కలిసి ఎదగాలనుకుంటున్నారుగా కెరీర్ కెరీర్ ఉంది కదా అంటే కలిసి కేరింగ్ ఉంది కదా అది ఉందా లేదా అది ఉంటే సీరియస్నెస్ ఉందని అది ఉంటే ఇస్ కాల్ లవ్ అని మనం దాన్ని మనం చూడొచ్చు ఎస్ ప్రేమించుకుంటున్నారు ఇష్టపడుతున్నారు అని అంటే ఒక బేసిక్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుందా లేదు ఇక్కడ ఈ క్లారిటీ అనేది ఉండాలి ఆ తర్వాత ఇంకొక విషయం అది అట్రాక్షన్ అయినా అది ప్రేమైనా నిజంగా ప్రేమిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ వచ్చినా అట్రాక్షన్ వచ్చినా అది ఏముందో కన్ఫ్యూజన్ రాకపోయినా అంటే నేను అట్రాక్షన్లో ఉన్నానా లవ్లో ఉన్నానా లేక అతను నాతో అట్రాక్షన్లో ఉన్నాడా అతను నాతో లవ్లో ఉన్నాడా అనేది క్లారిటీ రాకపోయినా మునిగిపోయేది ఏం లేదంటా నేను ఎందుకంటే అది ప్రేమ అయినా అది అట్రాక్షన్ అయినా నీ బౌండరీస్లో నువ్వు ఉండాలిగా నువ్వు ఎప్పుడైతే బౌండరీస్ దాటుతావో అప్పుడు కదా నీకు డేంజర్ కానీ ఆ ఏజ్లో బౌండరీస్ పెట్టుకోవడం ఆ బౌండరీస్లో ఉండడం అనేది కష్టం కదా హండ్రెడ్ పర్సెంట్ విషయం ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రతి వ్యక్తి కూడా ఉండాల్సిన క్లారిటీ ఏంటంటే ఏ వయసులో ఏది చేయాలో ఆ వయసులో అది చేయాలి చదువుకునేటప్పుడు చదువుకుంటున్నాము అక్కడ ఇష్టపడ్డాము మాట్లాడుకుంటున్నాము కానీ ఫిజికల్ రిలేషన్ అనేది ఏదైతే ఉందో దానికంటూ ఒక టైం ఉంది ఇది క్లారిటీగా తెలియాలి దీని గురించి ఎవరు ఓపెన్గా మాట్లాడరు పేరెంట్స్ మాట్లాడరు టీచర్స్ మాట్లాడరు ఎవరు ఓపెన్గా మాట్లాడరు కానీ గుట్టు చప్పుడు కాకుండా ప్రతి ఒక్కరు కూడా రాంగ్ స్టెప్ వస్తున్నాడు అక్కడ అవునా లేదా ప్రతి ఒక్కరు దాదాపుగా వందల తొంభై కన్నా ఎక్కువ శాతం మంది రాంగ్ స్టెప్ వేస్తున్నారు అనేక రీసెర్చ్ ప్రకారంగా చూసినట్లయితే మెట్రోపాలిటన్ సిటీస్లో ఎయిటీ పర్సెంట్ పీపుల్ మ్యారేజ్ కన్నా ముందే సెక్సువల్ రిలేషన్స్ కలిగి ఉన్నారు ప్రిమరటరల్ రిలేషన్స్ ఉన్నాయి అంటే అంతగా ఎందుకు ఉన్నాయంటే ఆ బేసిక్ సెన్స్ కూడా లేకుండా పోతుంది బేసిక్ క్లారిటీ లేకుండా పోతుంది ఇప్పుడే మునిగిపోదుగా అసలు యాక్చువల్గా ప్రతిదానికి నియమాలు ఒక కల్చర్ అనేది ఒకటి ఉండాలిగా అవునా లేదా ఇప్పుడు కొన్ని వాల్యూస్ ఉండాలి కదా అంటే మనమున్న సాంప్రదాయం ప్రకారంగా అయినా కానీ మనకున్న బేసిక్ రిలేషన్స్ ప్రకారంగా మనకున్న స్పిరిచువాలిటీ ప్రకారంగా కానీ ఏది ఎవరితో పంచుకోవాలో వాటితోనే పంచుకోవాలిగా అవునా లేదా కానీ సమాజం అలా లేదు కదా అంటే లైక్ మన ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే మొబైల్స్కి అలవాటు పడిపోయారు సో మొబైల్స్లో అలవాటు పడిపోయి అందులో ఏయో చూస్తూ ఉంటారు సో దానివల్ల కూడా వాళ్ళు రాంగ్ స్టెప్ వేయడానికి మెయిన్ రీజన్ అయిపోతుంది అవును యాక్చువల్గా ఈ మీడియా ప్రభావమే చాలా ఎక్కువగా ఉంది నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రతిరోజు కొన్ని వందల పోర్న్ సైట్స్ కొత్త కొత్త వచ్చేస్తున్నాయి అయితే కొన్ని దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో పోర్న్ సైట్స్ ఓపెన్ అవ్వవు ఉదాహరణకి సౌదీ అరేబియా ఉంది సౌదీ అరేబియా దేశంలో ఏ ఒక్కడు కూడా పోర్న్ సైట్ చూడాలంటే చూడలేడు ఎందుకు సైట్ ఓపెన్ అవ్వదు రిస్ట్రిక్టెడ్గా చేయబడి ఉంది అక్కడ మరి భారతదేశం దీనికి రిస్ట్రిక్ట్ అవ్వలేదు భారతదేశంలో యువత మొత్తం కూడా పోర్న్ సైట్స్ మీద ఎందుకు బానిస్ అయిపోతున్నారు కంప్లీట్గా ఎడ్యుకేషన్ అంటే కెరీర్ లేకుండా నేషనల్ అయిపోతున్నారు కదా ఈరోజు కనుక ఇండియా ఒక డిషన్ తీసుకుని ఇండియా చాలా యాప్స్ని బ్యాన్ చేసింది కదా పోర్న్ సైట్ని బ్యాన్ చేస్తే భవిష్యత్తు మారిపోదా యువత మారిపోదా వెతికినా దొరకకుండా సైట్స్ ఏర్పాటు చేస్తే మారిపోతుంది కదా అంటే గవర్నమెంట్ బలంగా ఒకటో రెండు డిషన్ తీసుకొని చేసి చేయగలుగుతాయి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి పోర్న్ సైట్స్ మీద ఉక్కుపాదం మోపేస్తే భవిష్యత్తు మారిపోయినట్టే యువత మారిపోయినట్లే మారిపోయినట్లే వాళ్ళు ఏం చెప్తారంటే మేము సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అనేటువంటి సైడ్స్ సెక్స్ ఎడ్యుకేషన్ కాదు కదా సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఏం చేయకూడదో చెప్పేది దాని యొక్క వాల్యూ తెలియచేసేది ఉదాహరణ చూడండి అందుకే నేను ఎప్పుగా స్పిరిచువాలిటీ ఎందుకు మాట్లాడుతుంటాను ఒక మనిషికి వ్యక్తిగత జీవితం ఉంటుంది ఒక వ్యక్తికి కెరియర్ లైఫ్ ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది సోషల్ లైఫ్ ఉంటుంది స్పిరిచువల్ లైఫ్ ఉంటుంది స్పిరిచువాలిటీ బేస్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తాను నేను అంటే వ్యక్తిగత జీవితానికైనా కుటుంబ జీవితానికైనా వ్యాపార జీవితానికైనా సామాజిక జీవితానికైనా బేస్ ఏంటిది స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ ఏంటది దేవుడు ఉన్నాడని నమ్మటమే కాకుండా దేవుడు సృష్టికర్త ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా జీవితం గడపాలి ఎందుకంటే ఇక్కడ ఎంత పెద్ద జీవితం గడిపినా కానీ ఏదో రోజు మనం చనిపోతాం చనిపోయిన తర్వాత మనకి పరలోకం అనేది ఒకటి ఉంది అసలు సక్సెస్ అంతా అక్కడ ఉంది అంటే పుట్టించిన దేవుడిచ్చిన రెస్ట్రిక్షన్స్ తగ్గట్టుగా ఇన్స్ట్రక్షన్స్ తగ్గట్టుగా మన జీవితం గడపాలి అవునా లేదా కాబట్టి ఫిజికల్ రిలేషన్ ఏదైతే కలిగి ఉంటామో మ్యారిటల్ రిలేషన్సే ఉండాలి మ్యారేజ్ అయిన తర్వాతనే ఉండాలి నువ్వు హా ఇంకో ఓపిక పట్టుకు రెండు మూడు నాలుగు సంవత్సరాలు ఓపిక పడితే లైఫ్లో సెటిల్ అయిపోతావు కదా అప్పటివరకు తను పాటు నిలబడితే అమ్మాయి కానీ అబ్బాయి కానీ నిలబడితే తనే నీ లైఫ్ పార్ట్నర్ కదా అప్పుడు నువ్వు చేస్తుంది నీ మనసుకి తప్పనిపించదు నీ కుటుంబాన్ని తప్పనిపించదు సమాజాన్ని తప్పనిపించదు స్పిరిచువాలిటీ ప్రకారంగా తప్పు కాదు ఇప్పుడు నువ్వు తొందరపడి ఏదైతే చేస్తావో నువ్వు తొందరపడి కమిట్ అయిపోయినప్పుడు తర్వాత నేను మోసపోయాడుస్తాం మళ్ళీ ఈరోజు కమిట్ అయిపోతున్నావు రేపు తన అవసరం మారిపోయింది వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు నీ అవసరం నీ పేరెంట్స్ ఒప్పుకోలేదు లేకపోతే సిచ్యువేషన్ మారిపోయాయి అది లౌకకుండా అట్రాక్షన్ అయి అప్పుడు తెలిసిపోయింది ఆ తర్వాత వ్యక్తి దూరం అయిపోతే జీవితం నష్టమైపోతున్నాం కదా కాబట్టి కొన్ని విషయాలు పోతే రావు కొన్ని విషయాలు కోల్పోతే మళ్ళీ రావు అలాంటి తప్పులు మళ్ళీ చేయద్దంటా నేను అలాంటి తప్పులు నేను చేద్దాం చేద్దాం కాబట్టి నేనేమంటానంటే అది అట్రాక్షన్ అయినా అది లవ్ అయినా నీకంటూ కొన్ని బౌండరీస్ ఉండాలి అది అబ్బాయికైనా అమ్మాయికైనా కానీ ఎందుకంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి జీవితం పంచుకోవాలి కదా నువ్వు పెళ్ళి చేసుకోబోయే వ్యక్తికి నువ్వు ఇవ్వబోతుంది ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంటూ పోతున్న అమ్మాయికి నువ్వు ఇవ్వబోతుంది ఏంటిది నిన్ను నువ్వు అర్పించుకుంటున్నావు కదా నిన్ను ప్రజెంట్ చేసుకున్నావు కదా అసలు నువ్వు ఇస్తున్న గిఫ్టే నిన్ను నువ్వు ఇచ్చుకున్నావు కదా ఆ గిఫ్టే వాడబడ్డ గిఫ్ట్ ఇచ్చుకుంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా అంటే జీవితం మొత్తం పంచుకోబోతున్నటువంటి జీవిత సహచరికి నువ్వు ఇవ్వబోతున్న గిఫ్ట్ ఏమై ఉండాలంటే నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకో అది కూడా లేకుండా చేసుకోబాకు ఆ స్థితికి దిగజారా బాకు ఆ వ్యక్తిని పెళ్ళి చేసుకుంటామేమో పెళ్ళి తర్వాత కమిట్ అవ్వు కదా పెళ్ళిక ముందు కమిట్ అవ్వాల్సిన అవసరం ఏంటి ఈ బేసిక్ సెన్స్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి అట్రాక్షనా లవ్వా అది లవ్ అయినా అట్రాక్షనా కెరీర్ నీకు ఇంపార్టెంట్ కదా అవునా లేదా కెరీర్ గురించి మాట్లాడకుండా ప్లానింగ్ లేకుండా నువ్వు చేస్తున్నావు అట్రాక్షన్ ఖచ్చితంగా సో తల్లి తల్లిదండ్రులు ప్రేమ ఉంది తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తున్నారు నిన్ను నువ్వు బాగుండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అవునా వాళ్ళు డబ్బున్నా లేకపోతే కడుతున్నారు అప్పు తెస్తున్నారు కడుతున్నారు నీ ఫ్యూచర్ బాగుండాలను మరి ఏదో రోజు నీ పెళ్ళి చేస్తారా చేయరా నువ్వు అబ్బాయి అయినా అమ్మాయిని నీ పిల్లి అయితే పరెంట్స్ చేస్తారు కదా నువ్వు పెళ్లి కాకుండా ఇలాగే ఉంటుంది కదా నువ్వు ఫస్ట్ కెరీర్లో సెట్ అయ్యి తర్వాత నీ మ్యారేజ్ చేసే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు కదా నువ్వు ఎవరు చేసుకోవాలని నువ్వు డిసైడ్ చేసుకుని పెట్టుకో అయితే కావాలంటే నీ పేరెంట్స్కి ఇంట్రడూస్ చేయి ఇంట్రడ్యూస్ చేయి నేను ఈ అమ్మాయిని లేక అబ్బాయిని ఇష్టపడ్డాను అన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు నీ కెరీర్లో మంచిగా ఉంటావు నీ మాటకి రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు కూడా అవునా లేదా నువ్వు చేయాల్సిన పని చేయకుండా నువ్వు దారి తప్పి నువ్వు చెప్తే నువ్వు చెడిపోవరా బాబు అని నేను అంటారు సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనం చేయాల్సింది ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి నిన్ను ఎవరైనా ప్రపోజ్ చేసినా నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేసినా దానిలో ఎంత జెన్యునిటీ ఉంది ఎంత కోరుకుంటున్నావు అతను లేక ఆమె ఫ్యూచర్ బాగుండాలని ఎంత కోరుకుంటున్నావు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ లవ్ కానీ ఈ ఎఫెక్షన్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ రెండింటిలో ఏదైనా కానివ్వండి ఎంత తొందరగా అయితే పుడుతున్నాయో అంత తొందరగానే బ్రేకప్స్ కూడా అవుతున్నాయి లైక్ ఒక మ్యారేజ్ అయిపోయే లోపల ఒక్కొక్కరికి అయితే రెండు మూడు బ్రేకప్స్ ఉంటాయి సో బ్రేకప్ అనేది చాలా చాలా ప్రభావం చూపిస్తుంది ఆ వ్యక్తి మీద అసలు ఒక ఒక రిలేషన్ని బ్రేక్ చేసేటప్పుడు ఏం ఆలోచించాలంటారు కావాలని బ్రేక్ ఎవడు చేయడు బ్రేక్ అయిపోతుంది కావాలని బ్రేక్ చేసేవాళ్ళు ఈరోజు చాలా మంది ఎక్కువ ఉన్నారు అంటే నాకు త్రీ మంత్స్కి ఒకసారి అప్ అయిపోవాలి ఇంతమంది పార్ట్నర్స్ ఉండాలి నా లైఫ్లో ఇంతమంది ఫ్రెండ్స్ ఉండాలి నాకు ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండాలి ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి నేను నా కల్చర్ కూడా ఈరోజు వచ్చేసింది కానీ ఎదుటి వ్యక్తి మీద ఎంత ప్రభావం చూపిస్తుందో చూడాలి మనం అవునా లేదా ఎందుకంటే ఒక స్థాయి వరకు ఆ తర్వాత నువ్వంటేనే నీకు వాల్యూ లేకుండా పోతుంది ఎవరో నిన్ను రెస్పెక్ట్ ఇవ్వడం కాదు నువ్వంటేనే నీ దగ్గర రెస్పెక్ట్ లేకుండా పోతుంది మనం ఒకళ్ళని ఒక హృదయంతో ఒక ఆలోచనతో ఆటలాడేటప్పుడు వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అవునా లేదా సో మనం ఒకళ్ళని నో అని చెప్పడం ఈజీ ఒకళ్ళు మనకు నో అని చెప్తే మనకు ఆ పెయిన్ తెలుస్తుంది మళ్ళీ అవునా కాబట్టి అడుగు వేసేటప్పుడైనా ఆలోచించండి అడుగు వెనక వేసేటప్పుడు ఆలోచించండి ఈరోజు చాలామంది ఈ బ్రేకప్ అనే పెయిన్ని తట్టుకోలేక లాస్ అయిపోతున్నారు ఈ బ్రేకప్ అనే ఈ మోసాన్ని తట్టుకోలేక ఇంకేం చేయాలో అర్థం కాకుండా చదువులు మానేస్తున్నారు ఇంట్లో కూర్చుంటున్నారు మొత్తం లేకుండా పోతున్నారు సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు ఇంత ఘోరమైన పరిస్థితి అవునా కదా కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసమే బ్రేకప్ అనే ఒక వర్క్షాప్ ఉంది బ్రేకప్ అంటే ఈ బ్రేకప్ని ఎలా మేనేజ్ చేయాలి హౌ టు మేనేజ్ బ్రేకప్ అని ఒక వర్క్షాప్ అంటే ఒక మనిషి ఆ టైంలో ఆ బాధ తప్ప ఇంకేం కనబడదు నేను మోసపోయాను నేను మోసిపోయాను నేను మోసపోయాను నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది సడన్గా నా వల్ల కదా అని వెళ్ళిపోయాడు ఇక్కడ నా జీవితంలో ఉన్నారు నాకు ఎవరు లేరు ఇంకా వద్దు అంతే అది లేని జీవితం నాకు ఎందుకు అన్న ఆలోచనలు ఉన్నాను కదా అలాంటి వాళ్ళ కోసము ఎంత క్లారిటీగా ఎంత క్లారిటీగా జీవితం గురించి అర్థమయ్యేటట్టుగా ఒక విషయం నేను తెలియజేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి నేను కలవలేను ప్రతి ఒక్క వ్యక్తి నా దగ్గరికి రాలేడు అవునా లేదా అలాంటి వాళ్ళ కోసం ఎంత అద్భుతమైన ఒక డిజైన్ చేసి పెట్టాను హౌ టు మేనేజ్ బ్రేక్అప్ అనే వర్క్ ఈ వర్క్ షాప్ కనుక ఒక వ్యక్తి అటెండ్ అవుతే ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు సూసైడ్ చూసుకోడు ఇది ఎవరు అటెండ్ అవ్వాలంటే బ్రేకప్ అవ్వకము అటెండ్ అవ్వమని చెప్తాను నేను బ్రేకప్ అటెండ్ అవుతుంటారు కనీసం దాని యొక్క ఫైవ్ పర్సెంట్ ఎఫెక్ట్ చూసి తెలిసినా కానీ చనిపోడు చనిపోడు బ్రేకప్ అయినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి లేక ఒక అమ్మాయి ఒక అబ్బాయి నువ్వు కాదని వెళ్ళిపోయాడంటే సింపుల్ ఫస్ట్ నేను చెప్తాను నువ్వు అదృష్టవంతురాలు నువ్వు అదృష్టవంతుడి కంగ్రాచులేషన్ చెప్తాను నేను అతను వెళ్ళిపోయాడని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ దగ్గర కొన్ని హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి నువ్వు చేసిన ఎఫెక్షన్కి నువ్వు పెట్టినటువంటి ప్రేమకి నువ్వు కొన్ని వాల్యూస్ నువ్వు అక్కడ అది దూరం అయిపోతు నువ్వు బాధపడుతున్నావు ఇంత మంచి భావాలు ఉన్నట్టు నిన్ను కాదని వెళ్ళిపోవడం తన దురదృష్టం అది అవునా లేదా తన దురదృష్టం అయితే ఇప్పుడు తనకు అర్థం కాకపోవచ్చు మీ ఫ్యూచర్ ఎలా ఉండాలంటే మీ ఫ్యూచర్ ఎలా ఉండే అయ్యో నేను ఎందుకు మిస్ అయ్యానని బాధపడేలా మీ ఫ్యూచర్ ఉండాలి అంటే ఇక్కడ రివెంజ్ తీసుకోవాలి ఏదైతే ఉందో ఖచ్చితంగా రివెంజ్ తీసుకొని చెప్తాను రివెంజ్ చాలా మంది ఏమైనా ఆ రివెంజ్ ఎలా తీర్చుకుంటున్నారంటే ఒకటి వాళ్ళని చంపడమా లేకపోతే మనం చచ్చిపోవడమా ఈవెన్ ఇవి ట్రై చేస్తున్నారు ఇవి చేస్తున్నారు యాక్చువల్గా సక్సెస్ ఇస్ ద బెస్ట్ రివెంజ్ సక్సెస్ ఇస్ ద బెస్ట్ రివెంజ్ ఆ కసి మొత్తాన్ని తెచ్చి మన కెరీర్ మీద ఫోకస్ చేస్తే మనం ఖచ్చితంగా ఒకటి సాధిస్తాము మనం సాధించిన తర్వాత జీవితాంతం కుమిడి కుమిడి ఏడుస్తారు వాళ్ళు మనం స్టార్ లెవెల్కి వెళ్తే స్టార్ ఇలా కనిపిస్తుంటుంది కదా ఆ స్టార్ కనబడ్డప్పుడు వాళ్ళు కుమ్మిడి కుడి జీవితాంత ఆది రివెంజ్ అంటే ఇక్కడ నువ్వు కావాల్సిన నీ సక్సెస్ వచ్చింది నీ లైఫ్లో హ్యాపీనెస్ వచ్చింది నీతో పాటు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఏడవలసిన ఏడుస్తారు కదా కాబట్టి నీకు జరిగిన నష్టం కొంచెం ఆలోచించుకొని ఇంకొక నష్టం చేసుకోవద్దు అవునా లేదా కాబట్టి ఇక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒకటి ఇంపార్టెంట్ బ్రేకప్ అనేది ఒకటి ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు వర్క్షాప్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి చాలా బలంగా ఉపయోగపడతాయి స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ బ్రేకప్ అనే హౌ టు మేనేజ్మెంట్ హౌ టు మేనేజ్ బ్రేకప్ అనేది ఈ రెండు వర్క్షాప్ చాలా బలంగా ఉపయోగపడతాయి వీళ్ళు కనుక ఈ వర్క్షాప్ అనేటువంటి లైఫ్లో మెచ్యూరిటీ వస్తుంది ఏం చేయకూడదు ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నది కాబట్టి ఈ లవ్ అండ్ అట్రాక్షన్ గురించి ఒక క్లారిటీ ఎప్పుడైతే అందరికీ వస్తుందో బోర్లా పడకుండా అంటే ఆ ప్రమాదంలో పడకుండా వాళ్ళని వాడిని కాపాడుకోవచ్చు సో మీ వర్క్షాప్ అటెండ్ అయితే అసలు బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తగ్గిపోతాయేమో అంటే లైక్ ఏంటంటే అంటే అప్పుడు లవ్ కి అండ్ ఈ అట్రాక్షన్ కి మధ్య ఉన్న తేడాలు తెలియడంతో పాటు ఇందులో అసలు బ్రేకప్ అయితే ఎలాగా బ్రేకప్ నుంచి బయటకు రావడం ఎలాగా ఇవన్నీ కూడా మీ వర్క్ షాప్ లో చాలా క్లారిటీగా తెలుస్తుంది మీరు మీ లైఫ్లో ఏదో సాధించాలన్న కష్టం ఉన్నారా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా జీవితం ఇలా ఉండకూడదు జీవితం మారాలి మార్చుకోవాలనే ఆలోచనలో మీరున్నారా త్రీ అవర్స్ ఆన్లైన్ వర్క్ షాప్ డిజైన్ యువర్ సక్సెస్ అనే వర్క్ షాప్ త్రీ థౌజండ్ రూపీస్ కి కానీ కేవలం నైన్టీ నైన్ రూపీస్ కి మాత్రమే ఈ వర్క్ షాప్ ఇప్పుడు మీకోసం అందుబాటులో ఉంది సో అయితే అప్పుడు మీరు యూత్లో కూడా అంటే లైక్ అప్పుడప్పుడు మీరు చాలా మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు సో ఈ వర్క్షాప్ గురించి ఎప్పుడైనా మీరు ఇలా మాట్లాడినప్పుడు ఎవరైనా మీకు చెప్పారంటే లైక్ మీ స్పీచెస్ విని మేము ఇలా బ్రేకప్లో నుంచి బయటకు వచ్చామని కానీ లేకపోతే ఇట్లా నేను సూసైడ్ దగ్గరికి వెళ్ళి కూడా బయటకు వచ్చానని చెప్పిన సందర్భాలు చాలా ఇన్స ఒకసారి నేను ఒక ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో కూర్చొని ఉన్నాను వెజ్ పార్క్ హోటల్లో ఒక లాబీలో ఉన్నాము మేము ఒక వ్యక్తి బయటొచ్చి లోపలికి వేగంగా వస్తూ సడన్గా ఆగిపోయాడు నన్ను చూసి సార్ లైఫ్లో మిమ్మల్ని కలుస్తానని నేను అనుకోలేదు ఈరోజు నేను బతుకున్నానంటే మీ వల్లనే బతుకున్నాను సార్ నా లైఫ్లో చాలా ఘోరంగా మోసపోయాను బ్రేకప్ అయిపోయాను సార్ ఇక నేను చావు తప్ప నాకేమీ కనపడలేదు ఆ టైంలో మీ ఒక ఫాలోనా వీడియో నన్ను కాపాడింది ఈరోజు బతుకున్నానంటే మీ వల్లనే సార్ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను సార్ బ్రేకప్ అవడం నాకు చాలా మంచిదైంది అన్నాడు ఆ రోజు బ్రేకప్ అవ్వకపోతే నేను మీ వీడియో చూడకపోతే ఈరోజు ఇంత గొప్ప సక్సెస్లో ఉండేవాణ్ణే కాదు యాక్చువల్గా బ్రేక్ బ్రేకప్ అవ్వడం నాకు మంచిదైంది ఎందుకంటే ఆ బ్రేకప్ ఎవరితో ఉందో నాకు క్లారిటీ ఇప్పుడు వచ్చింది ఆ బ్రేకప్ అవ్వకుండా నా లైఫ్లో తను ఉన్నట్టే నేను లాస్ అయ్యేవాడిని అని చెప్పి సాక్ష్యం అంటే ఓవరాల్ ఏంటంటే చాలా విషయాలు లైఫ్లో మంచిగా జరుగుతాయంట అది ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి మంచిగా జరుగుతుంది బ్రేకప్ అయిందో కంగ్రాచులేషన్స్ నీకు సింక్ అవ్వంది వెళ్ళిపోయింది అవునా లేదా అమ్మాయి అన్న అబ్బాయినా నీ తననే పెద్ద వెళ్ళిపోయింది ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది రియలైజ్ అవ్వు ఇప్పటి నుంచి రాంగ్ స్టెప్ వేసుకోబాకు కాబట్టి చాలా ఉన్నాయి వర్క్ షాప్స్ విని లైఫ్ నిలబడ్డ వాళ్ళు రోజు బతుకున్న వాళ్ళు క్రెడిట్ యువర్ క్లాసెస్ అని చెప్పి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఒక లవ్ కానీ అట్రాక్షన్ కానీ ఏదైనా కూడా ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది సో అది మనం పడ్డాము అందులో ఏదో తప్పు చేసినట్టు కాకుండా అందులో పడినా కూడా దాంట్లో నుంచి గుణపాఠం తెలుసుకొని అండ్ ఇంకా డిప్రెషన్ లోకి లోన్ అవ్వకుండా మీలాంటి వర్క్ షాప్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి అండి టీనేజర్స్ కి అండ్ థ్యాంక్ యూ సో మచ్